హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరందరూ బాగుంటేనే నేను ఇట్లా వీడియో చేయగలను. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మూడ్ ఆఫ్ అవుతుంది, ఇంకా వీడియో చేయాలన్న ఒక ఉత్సాహము, ఆ యొక్క ఇది ఉండదన్నమాట నాకు. అయితే నేను ఒక 2 డేస్ బ్యాక్ హోమ్ టూర్ పెట్టుకున్నాను మా విల్లాది. అయితే మంచి అప్రిషియేషన్ చాలా బాగా వచ్చింది మా ఫ్రెండ్స్ కానీ, మా బాబుల ఫ్రెండ్స్ కానీ, ముఖ్యంగా నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాగా అప్రిషియేట్ చేశారు. అందులో మా మేనల్లుడు మేనకోడలు అయితే కమెంట్ కూడా రాశాడు. మా మేనల్లుడు అయితే కమెంట్ రాశాడు, మా మేనకోడలు అయితే కాల్ చేసి చాలా బాగా సర్దుకున్నా వస్తా ఉంది, కానీ ఆర్గనైజ్ ఎట్లా చేసావో అవన్నీ మాట్లాడితే బాగుండు అని అన్నాడు. కానీ నాకు ఆ రోజు కుదరలేదు, అసలు మాట్లాడటమే నాకు కుదరలేదు. ఇక ఈరోజు నేను కొంచెం వీలు చూస్తున్నాను అన్నమాట, మాట్లాడదాము సరదాగా, ఎక్స్ప్లెయిన్ చేద్దాం అంతా కూడా, రూమ్ రూమ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం నేను ఎలా సర్దుకున్నాను ఏంటి. దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉండదండి, జస్ట్ సరదాగా అంతే. ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎవరెవరు ఎలా సర్దుకుంటారు ఏంటి అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఆ క్యూరియాసిటీ వల్ల నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, నాకు కూడా నేను పర్సనల్గా కూడా చాలా ఎంజాయ్ చేస్తాను ఇలా చెప్పడం అనేది. సో నేను విల్లాని ప్రతి రూమ్ రూమ్ని మెయిన్ నా గార్డెన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో అట్లా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. విల్లా 400 యార్డ్స్లో ఉందండి, మేము రెంట్కుంటున్నాము ఇక్కడ. అందరూ మా ఓన్ హౌస్ అనుకుంటారు, మా ఓన్ హౌస్ కానీ మా రెంటెడ్ హౌస్ ఇది. కానీ రెంటెడ్ హౌస్ అని అయినా కూడా మనం పర్సనల్గా మన ఓన్గా తీసుకుంటేనే అది అంత అవుట్పుట్ అనేది అంత బాగా వస్తుంది. రెంటెడ్ హౌస్ కదా అని చెప్పేసి అట్లా ఉండటం అనేది నాకు నచ్చదు. నేను ఎక్కడుంటే నా ఓన్ అనుకుంటాను ఎప్పుడు కూడా. ఫస్ట్ నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా నాకు అట్లా నా నేచర్ అనమాట అది. నేను ఎక్కడుంటే ఆ ఏరియా అంతా చాలా క్లీన్లీగా ఉండాలి. ఆ క్లీన్లీనెస్ తగ్గట్టుకు ఇక్కడ గ్రీనరీ కూడా ఉంది నాకు. నా మెంటాలిటీ, నా నేను ఎక్కువ నేచర్ లవర్ నండి, చాలా ఇష్టం అనమాట గ్రీనరీ అంటే. ఎక్కువ సైట్ సీయింగ్కి అందుకే మేము చాలా బయటకు వెళ్తూనే ఉంటాము, ఎక్కువ ఇష్టం అనమాట, ఎంజాయ్ చేస్తాను అట్లాగా. గ్రీనరీ అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఇంకా నా యొక్క కోరికను అంతా తీర్చేస్తున్నాను, ఇక్కడ ఫుల్ పెట్టేస్తున్నాను మొక్కలు. ఇంకా నేను వీడియో చేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఇది రెంటెడ్ హౌస్ అని చెప్పాను కదా, మేము ఎన్ని రోజులు ఉంటామో మాకే తెలియదు. సో తర్వాత నాకు ఒక మెమరీ లాగా ఉంటుంది కదా, ఈ విల్లాలో ఉన్నాము అనేది ఒక మెమరబుల్గా ఉండాలి నాకు అని చెప్పేసి నేను ఇంకా ఈ వీడియో చేయాలని డిసైడ్ అయిపోయాను. ఓపిక చేసుకొని మరీ డిసైడ్ చేస్తున్నాను చేయాలి, మంచిగా ఒక 1 అవర్ అయినా స్పెండ్ చేయాలి దీనికోసం అని చెప్పేసి ఇంకా అనుకున్నాను. అయితే ఇది 400 గజాల్లో విల్లా అండి, ఇది ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో చాలా బాగా అనిపిస్తుంది, నాకు చాలా నచ్చింది ఈ కమ్యూనిటీ. పర్సనల్గా చాలా ఇష్టపడుతున్నాను, ఎందుకంటే ఇక్కడే మనం ఓన్గా ఉంటే బాగుండనే ఫీలింగ్ కూడా వస్తుంది ఒక్కోసారి. కానీ ఇది మా బడ్జెట్కి తగ్గ విల్లా కాదు, ఇది ఇప్పుడు రెంట్ అయినా కూడా మా బడ్జెట్కి తగ్గట్టు ఉంది కాబట్టి మేము ఉండగలుగుతున్నాము ఇక్కడ, లేకపోతే అంత కెపాసిటీ లేదు మాకు అసలు. సో ఈ విల్లాలో ఏంటంటే, అందుకని నేను వీడియో చేస్తే ఏంటంటే తర్వాత అయినా కొంచెం ఇంత పెద్ద విల్లాలో ఉన్నాము అని ఒక మెమరీలాగా ఉండాలి అని చెప్పేసి స్టార్ట్ చేస్తాను నేను. మెయిన్ ఎంట్రన్స్ ఇదన్నమాట. అయితే నేను ఇప్పుడు రైట్ సైడ్ నుంచి ఇలాగా ఫస్ట్ విల్లాకి సరౌండింగ్స్ అంతా ఎలా ఉంది అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ నాకు ఇట్లాగా బెంచ్ లాగా ఉంది, బెంచ్ లాగా ఉంటే ఊరికి మా బాబు, మా పెద్ద ఊరికి ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేస్తున్నాడు, జంప్ చేసి కారెక్కుతున్నాడు, అందుకనే ఒక్కోసారి స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, నాకు భయం వేస్తుంది వీడి పనిలా ఉందా అని చెప్పేసి నేను ఇట్లా వరుసగా మొక్కలు పెట్టాను. మొక్కలు పెట్టిన తర్వాత ఐడియా వచ్చింది, అటు సైడ్ కూడా పెట్టే షో ఉంటుంది కదా అని చెప్పేసి అటు కూడా పెట్టాను. కానీ మొక్కలు పెట్టేటప్పుడు ఎలాంటి కలర్ చూస్ చేసుకోవాలని కూడా డిసైడ్ చేసుకున్నాను. మేము ఈ కలర్ కారు సెలెక్ట్ చేసామన్నమాట, ఈ ఆరెంజ్ కలర్ కారు సెలెక్ట్ చేసాము. సో ఆ కార్కి మ్యాచింగ్గా ఉంటుందని చెప్పేసి నేను ఇది సెలెక్ట్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ కార్ ఏమో పోస్ట్పోన్ అయ్యింది, కొంచెం టైం పడుతుంది కార్ తీసుకోవడానికి. ఓకేలే, తర్వాత అయినా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడు మంచిగా చాలా బాగా అనిపించింది నాకు లుక్. గ్రీన్ ఇందులో 2 కాంబినేషన్స్ ఉన్నాయి, రెడ్ అండ్ యెల్లో కాంబినేషన్, అంటే ఆరెంజ్ అండ్ యెల్లో మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి అన్నమాట, చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా ఇట్లా రైట్ సైడ్ రాగానే ఇది మా బుజ్జి కారు, నాకు చాలా ఇష్టమైన కార్ అండి. కొత్త కార్ వచ్చినా కూడా ఈ కార్ని నేను మార్చను, నాకు ఎందుకంటే నా పర్సనల్గా ఎప్పటికీ ఉంచుకుంటాను ఈ కార్ని. అయితే ఇట్లా రాగానే ఈ మేకలన్నీ ఆల్రెడీ ఉన్నాయి, మేము వచ్చేసరికి
ఇట్లా ఉన్నాయి ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఇలా తగిలించేసాను. చిన్న టెడ్డీ బేర్ అమ్మవారు, అక్కడేమో ఇలాగా షో ఫ్లవర్ లాగా రోజ్ ఫ్లవర్స్ పెట్టాను. ఇక్కడేమో ఇదేమో ఈ విల్లాకి ఇట్లా ఈశాన్యం అనమాట. ఈశాన్యం నాకు కొంచెం వాస్తు అంటే కొంచెం నమ్మకం అనమాట, అందుకని చెప్పి ఈశాన్య సైడ్ దేవుడు ఉండాలని చెప్పేసి వినాయకుడిని పెట్టాను. ఇక్కడేమో ఇది షో పీస్ పెట్టాను. ఇలా 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 సౌండ్స్ వస్తాయని చెప్పేసి బాగా అనిపిస్తుంది. మంచి గాలి వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది, సౌండ్స్ బాగా వస్తాయి నాకు. ఇది ఎప్పటివోనండి, నేనేమి కొత్తగా ఏం తీసుకోలేదు, ఎప్పటివో అనమాట. ఇలా అరేంజ్ చేశాను. చాలా షో పీసెస్ ఉన్నాయి కానీ అన్నీ నేను లోపల పెట్టేశాను, ఎందుకంటే నాకేంటో మేకులు కొట్టడం అయిన నచ్చదు అనమాట. అసలు విల్లానే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇంకా ఈ మేకులు కొట్టి అంత క్లమ్జీ చేయటం ఎందుకని చెప్పేసి నచ్చదు. ఇక్కడ ఆల్రెడీ మేకులు ఉన్నాయని చెప్పేసి నేను ఇట్లా పెట్టాను, కొంచెం షోగా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇది మా వారి బైక్, ఇదేమో మా బాబు పెద్ద బాబు బైక్. మా చిన్నబాబు బైక్లో మా వారి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు. ఇటు సైడ్ కూడా ఇట్లా పెట్టాను ఈ సిమెంట్ బెంచెస్. అక్కడ చాలా బాగా లుక్ బాగా వచ్చింది నాకు. అది ముందైతే అసలు ప్లాన్ లేదు, పెట్టిన తర్వాత మాత్రం చాలా ప్లాన్ బాగా అనిపించింది, మంచి థాట్ వచ్చేసిందని చెప్పేసి నాకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయాను అనమాట. ఇక్కడ చూసారా ఈ ఫ్లవర్స్, ఇది వేప చెట్టు. మంచిగా ఈ వేప చెట్టు అనేది చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదండి, మంచిగా ఆక్సిజన్ బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇట్లాగా మా హస్బెండ్ పెట్టారు ఈ వేప చెట్టు. నెక్స్ట్ ఇదేమి జామ చెట్టు, ఆల్రెడీ చిన్న మొక్క వచ్చేస్తుంది, ఇక్కడ వచ్చేస్తుంది అని చెప్పేసి మేము ఇంకా ఇలానే ఉంచేసి గ్రాస్ ఏం చేసాము. ఇది బ్యాక్ యార్డ్కి వెళ్ళడానికి గేట్ అండి ఇది, ఈ గేట్లో నుంచి ఇలాగ రండి. అయితే ఇక్కడేమో నేను బట్టలు ఆరేసుకుంటాను. ఈ వైర్లు బాగా అనిపిస్తుంది, చాటుగా ఉంటుంది, మంచిగా విపరీతమైన గాలి వస్తుంది. అసలు ఎంత గాలి అంటే ఇది వెస్ట్ సైడ్ అనమాట, అందుకని చాలా బాగా గాలి వస్తుంది. మంచిగా బట్టలు కూడా బాగా ఆరుతాయి. ఈ చిన్న చిన్నవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. పైన ఏసీ యూనిట్ ఉంది, అవుట్డోర్ యూనిట్ ఉంది, వాటర్ పడతా ఉంటాయి అని నేను ఇట్లా బకెట్స్ పెట్టుకున్నాను. ఇదేంటంటే నా యొక్క బ్యాక్ యార్డ్ ఊడ్చినప్పుడు డస్ట్బిన్ అనమాట. ఇది అవుట్ సైడ్ మొత్తానికి ఇక్కడ ఒక అవుట్డోర్ ట్యాప్ ఉంటుందండి, అటు సైడ్ ట్యాప్ ఉంటుంది, ఇటు సైడ్ ట్యాప్ ఉంటుంది. దాన్ని అటు ఇటు మార్చడం ఎందుకని, అటు ఒక పైపు ఇటు ఒక పైపు మేము ఫిక్స్డ్గా పెట్టేసాము. జస్ట్ ఇది ఆన్ చేసుకోవటం ఆఫ్ చేసుకోవటం చాలా ఈజీగా పెట్టుకున్నాం, ఎందుకంటే ఇంత పెద్ద విల్లాలో పనిచేయడం అంటే చాలా టైం పడుతుంది. అందుకని అన్నీ చాలా ఈజీ మెథడ్లో పెట్టేసుకున్నాను, నాకు సర్వెంట్ లేదు, అన్నీ నేనే చేసుకుంటాను. సో అందుకని నేను కొంచెం అన్నీ ఈజీగా పెట్టుకున్నాను అనుకోండి, నా పని కూడా చాలా ఈజీ అవుతుంది కదా. ఇటు ఒక 5 మినిట్స్ అటు ఒక 5 మినిట్స్ పెట్టేస్తాను, అన్నీ నేనే చేసుకుంటానండి ఇంట్లో వరకే. బయట మాత్రం మా హస్బెండ్ ఉన్న తీసుకుని వస్తాను, ఇంట్లో పనులు మాత్రం అన్నీ నేనే చేసుకుంటాను. ఇది ఒక సిట్అవుట్ ఏరియా అండి, ఇదంతాను మెయిన్ ఏంటంటే ఇది లోపలికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను. ఎండ పడుతుంది, నేను లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మళ్ళీ మీకు. ఇది హాల్కి డోర్ అనమాట, ఇదంతా పెద్ద డోర్ ఉంటుంది. ఈ డోర్కి మంచి గ్రిల్ కూడా పెట్టారు, చాలా సేఫ్టీ. అసలు ఇక్కడ భయం ఉండదు కానీ సేఫ్టీ సైడ్ అనమాట, ఇదంతాను గ్రిల్ కూడా పెట్టారు. అయితే ఈవినింగ్ టైంలో మా వారు నేను ఇక్కడ టీ తాగుతాము, నేనేమో ఇక్కడ కూర్చోలేనప్పుడు ఇక్కడ కూర్చుంటాను. ఇక్కడ ఒక 5 మంది కూర్చునే అంత ఇది ఉంది అనమాట, స్టెప్స్ ఉన్నాయి రెండు. ఇక అసలు మేము ఈ డోర్ తీయము, కంప్లీట్ క్లోజ్. ఇంకా మా వారు అయితే చూసారా, జైల్లో వేసినట్టు లాక్లు కూడా వేస్తున్నారు, జైల్లో దొంగలు వేసినట్టుగా. చూసారా టెర్రరిస్టులకి నక్సలైట్స్ వేసినట్టుగా మా వారు అట్లా లాక్ వేస్తున్నారు. దీన్ని చూసి మేము నవ్వుకుంటాము కూడా. అయితే ఈ రెండు చైర్స్, ఇక్కడ ఒక టీ పై ఇట్లా పెట్టుకున్నాము, ఏదన్నా స్నాక్స్ ఈవినింగ్ టైంలో అట్లాగా. మెయిన్ నేను ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను ఆర్టిఫిషియల్ గ్రాస్కి ఆర్డర్ చేశాను నేను. ఇంకా అది వచ్చిన తర్వాత వీడియో చేద్దాం అనుకున్నాం కానీ అది ఎప్పటికి వస్తుంది ఏమో లేదు, ఈ అక్కడ ఈ పాండమిక్ టైంలో ఏ టైంకి వస్తుందేమో అర్థం కావట్లేదు అని చెప్పేసి స్టార్ట్ చేసేసాను. అయితే ఇక్కడ ఆర్టిఫిషియల్ గ్రాస్ వేసి ఈ చైర్స్ ఇట్లా పెడితే ఇంకా లుక్ చాలా బాగుంటుందని నేను ఇమాజిన్ చేసుకున్నాను అనమాట. ఈ అసిస్టెంట్ ఇక్కడ పెట్టుకున్నాను, అంటే వర్షం వచ్చినప్పుడు మాత్రం ఫటాఫట ఇవన్నీ తీసుకెళ్ళేసి ఇక్కడ హాల్లో పెడతాను. ఇక్కడ ఇంకొక హాల్ ఉంది, ఆ హాల్లో పెట్టేస్తాను, అది కూడా చాలా పెద్దగా ఉంటుంది. మామూలుగా ఉంది కాస్త పెద్దగా ఎండ కూడా పడదు, అందుకనే మేము ఇక్కడ చూస్ చేస్తున్నాం సిట్అవుట్ ఏరియాలాగా. జనరల్గా ఇక్కడ వేసుకోవచ్చు కానీ నాకేంటో ఎవరు ఎట్నుంచి ఎవరు కనపడతారో ఏంటారని చెప్పి ఇందులో సెటప్ చేసేసాను అన్నమాట.
అయితే ఇక్కడ ఒక్కోసారి ఇక్కడ కూడా కూర్చుంటాం. ఎక్కడ పడితే అక్కడండి, ఇంత పెద్ద ఏరియాలో నా మా ఇష్టం అనమాట, మా ఇష్టమైన చోట కూర్చుంటాము. ఒక్కోసారి ఇక్కడ మార్నింగ్ టైంలో గ్రీన్ టీ తాగుతాం అనమాట ఇక్కడ మేము, అదే ఈవినింగ్ టైంలో టీ తాగుతాము, టీ స్నాక్స్. ఇక్కడ మార్నింగ్ టైంలో గ్రీన్ టీ తాగుతాము. ఇంకా గ్రీన్ టీ తాగేటప్పుడు ఇట్లా ఒక గ్రీనరీ ఇట్లా కనబడాలని చెప్పేసి నేను ఇట్లా కుండీలు కొన్ని పెట్టుకున్నాను. అప్పటికప్పుడే స్పాంటనిటీగా వస్తుంది నాకు, టీ తాగేటప్పుడు ఐడియా వస్తుంది. ఐడియా రాగానే పట్టమ ఈవినింగ్ను వీకెండ్ వెళ్ళిపోవటం, తీసుకొచ్చేసేయటం, సెటప్ చేసేసుకోవటం. ఇంకా నెక్స్ట్ ఏమో ఇట్లా ఇక్కడేమో తులసి పాట పెట్టుకున్నాను. ఇంకా చూసారు ఇక్కడి నుంచి అలా చూస్తే ఎంత బాగనిపిస్తుందో. ఇటువైపేమో కొంచెం న్యారో అయినా కూడా మనకి వాకింగ్ చేసుకునేటట్టుగా బాగుంటుంది. ఇక్కడ కూడా వేప మొక్క పెట్టాను చెప్తున్నాను కదా, వేప మొక్కలో తులసి మొక్కలు చాలా పిచ్చి నాకు. ఇంకా ఇక్కడేమో గులాబీ మొక్క పెట్టుకోవాలి, వేప మొక్క. రండి రండి రండి. ఇలా అన్ని కుండీలు మొక్కలు ఇలా పెట్టేసానండి. సపరేట్గా నేను గార్డెన్ టూర్ చేస్తాను, ఎందుకంటే ఈ గార్డెన్ గురించి చెప్పాలంటే మళ్ళీ వెళ్ళాక చెప్పినంత టైం పడుతుంది. సో నేను గార్డెన్ టూర్ సపరేట్గా చేస్తాను. ఇట్లా చూసారు ఎంత బాగుందో, ఇక్కడ నేను చూస్తే ఎంత బాగుంది సార్. ఐ లవ్ దిస్ ప్లేస్. అయితే ఇట్లా బ్యాక్ సైడ్ అనమాట, విల్లాక్ ఇది బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ ఇది మరి ఎందుకు వేయించారయ్యేమో, ఇది జస్ట్ లైక్ అని అనుకున్నాను, కానీ అది కాదు. ఇక్కడ అంట్లు తోముకున్నా కూడా మనం ఇక్కడ స్టాండ్ పెట్టుకోవచ్చు అని అనిపించింది నాకైతే. ఇప్పుడు ఎక్కువ మంది రిలేటివ్స్ కానీ, ఎక్కువ మంది కొంచెం మన ఇంట్లో ఏదైనా అకేషన్ ఏదైనా ఫంక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు ఎక్కువ అంట్లు ఉంటాయి కదా, అవి తోముకున్నప్పుడు చక్కగా ఇక్కడ స్టాండ్ పెట్టుకోవచ్చు, బాగుందనుకున్నాను. అసలు బయట వంటలు చేసుకోవటానికి కూడా చాలా బాగుంది. అక్కడ చక్కగా చెట్టు ఉంది, ఇక్కడ స్టవ్ పెట్టుకొని చక్కగా సరదా పిక్నిక్ లాగా చేసుకోవచ్చు. ఇది మామిడి చెట్టు మా పక్కన వాళ్ళదనమాట. ఇక్కడ అసలు పక్కన మందే అని కాదండి, అందరూ ఒక కమ్యూనిటీగా ఒక యూనిటీగా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళ ఫెన్సింగ్ ప్రహరీ గోడ దగ్గర అందరికి మాకు ఉంటాయి, వాళ్ళకి ఉంటాయి, మా అటు వెళ్తాయి, వాళ్ళ ఇటు వస్తాయి. అదొక బాగా అనిపించింది నాకు, ఇట్లా కన్స్ట్రక్షన్ చాలా బాగా అనిపించింది. చాలా ఉన్నాయండి అసలు, అంటే వీళ్ళు ఎప్పటి నుంచో సెటిల్డ్ అనమాట. వేప చెట్టు, ఉసిరి చెట్టు, నిమ్మ చెట్టు, మామిడి చెట్టు, ఇది దానిమ్మ చెట్టు, దానిమ్మ చెట్టు మా మేనగోడలు అత్త పోమిగ్రానేట్ బాగుంది అత్త అంది ఇదే చెట్టు. అయితే అసలు అంతకు మేము ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఈ చెట్లు ఇంతవరకు ఉండేయండి, కానీ మాకు ట్రబుల్ అవుతుందేమో, మాకు డిస్టర్బెన్స్ ఏమైనా అని చెప్పేసి మేము ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు సగం కట్ చేసేసారు. మాకు చాలా బాధ అనిపించింది, అప్పుడు చెప్పాము అయ్యో ఎందుకు కట్ చేశారంటే మీకు ఇబ్బంది అవుతుందేమో. అదేమి లేదు, మాకు ఇబ్బంది ఉండదు, ఏముండదు, మాకు చాలా ఇష్టము, ఎప్పుడైనా బ్రాంచెస్ వస్తే కట్ చేయొద్దు అని చెప్పాము మేము. ఇంకా అందుకని చెప్పి అప్పుడు అన్నారు మీ వైపు వచ్చిన మీ, మా వైపు వచ్చిన మావి అన్నా, అంటే హిందీలో అన్నారు అనుకోండి, నేను అంత నాకు హిందీ అంత రాదు, నేను చెప్పలేను, అది సంగతి అన్నమాట. అయితే ఇదేమో సర్వెంట్, అంటే సర్వెంట్ ఉంటే కనుక ఇది బయట సైడ్ వాష్రూమ్ అనమాట. ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది, కానీ నేను అది తీయలేను, నాకు భయం అనమాట ఇట్లా. ఎందుకంటే బయట ఉన్నప్పుడు కొంచెం ఏంటో, ఎన్ని మొక్కలు ఉన్నప్పుడు ఏమన్నా ఉంటాయేమోనని ఒక లోపల ఒక భయం అనేది ఉంటుంది నాకు. అసలు ఏం ఉండవు, కానీ అదొక రకమైన భయం అనమాట, ఏదో ఓపెన్ చేయాలన్నా. నేను ఇక్కడ కూడా ముగ్గు పెట్టుకున్నాను. ఇవన్నీ నేను గార్డెన్ టూర్లో చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అటు సైడ్ ఒక ట్యాప్ చూపించాను కదా, ఇటు సైడ్ ఒక ట్యాప్. ఈ ఓన్లీ 5 మొక్కలకే నేను ఇది పెట్టుకున్నాను, ఎందుకైనా సరే బకెట్ ఉండాలని చెప్పచ్చు. సరే ఇట్లా తిప్పగానే అటు వెళ్తుంది, ఇటు అయితే ఇటు 2-in-1 అనమాట, అందుకని ఫిక్స్డ్గా పెట్టించేసుకున్నాను. ఇంకా ఓకే రండి, ఇక ఫ్రంట్ వెళ్దాము. చూస్తారు కదా అట్లా వచ్చాము, అటు విల్లాకి రైట్ సైడ్ చూపించాను, బ్యాక్ సైడ్ చూపించాను, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి వెళ్ళిపోతున్నాము. సరే అలా వంగని వస్తున్నాను, అందుకే నేను పాపం వాళ్ళు కట్ చేయించారు. వంగని వచ్చా ఏం పర్లేదు, కట్ చేయి బాగండి అని చెప్పాను, ఎందుకంటే దానిమ్మకాయలంటే మనకి నూరు ఊరిపోతుంది కదండి. ఇది ఏమో ఇటు విల్లాకి లెఫ్ట్ సైడ్ అనమాట, ఇక్కడ కూడా మనం సిట్అవుట్ చేసుకొని కూర్చోవచ్చు. మేము అప్పుడప్పుడు 2-3 ఫైబర్ చేసుకొని కూడా ఇట్లా కూర్చుంటాము ఇక్కడ.
మన ఇష్టం మూడ్ని బట్టి వెదర్ని బట్టి ఎక్కడంటే అక్కడే. మా పక్కన వాళ్ళ జామ చెట్టు, దానిమ్మ చెట్టు పక్కన జామ చెట్టు ఉంది, జామ చెట్టు పక్కన మల్లె చెట్టు ఉంది, మల్లె చెట్టు పక్కన బొప్పాయి ఉంది. ఇదేం గన్నేరు, ఈ కలర్ ఎంత బాగుందో చూసారా, పింక్ సూపర్ ఉంది చూసారండి. పైపు నేను ఫోల్డ్ కూడా చేయను అన్నమాట, పైప్ పట్టడము, అన్ని మొక్కలకు వాటర్ పట్టడము, పైప్ ఇట్లా పెట్టేయడము, ఎక్కువ టైం తీసుకోకుండా అంత చేయాలంటే నాకు 24 అవర్స్ సరిపోదు నేను చేసే పనులకి. అందుకని చెప్పేసి ఇక నేను ఇట్లా ఉంచుతా, మెయిన్ నా ఎండ కూడా పడదు, దానివల్ల పైపు కూడా పాడవద్దు కదా అని చెప్పేసి ఇట్లా ఉంచేసాము. ఇట్లా ఈ రో అంతానే ఇట్లా పెట్టాను. ఇక్కడేమో కార్పెట్ గ్రాస్ బండలు ఏం చేస్తే ఈ రో అంతా ఇలా పెట్టాము. ఇక్కడ ఇట్లా హ్యాంగింగ్గా చేశాను నేను. గార్డెన్ టూర్ అని పెడతాను దానికి. ఇట్లా రాగానే అసలు నాకు ఈ ఫుట్పాత్ మీద ఇలాగ మొక్కలు పెడతారు అనే ఒక అసలు ఐడియా కూడా లేదు నాకు, అసలు ఎప్పుడూ ఐడియా లేదు. కానీ కమ్యూనిటీలో మేము వాకింగ్కి వెళ్ళినప్పుడు అందరూ నేను అబ్జర్వ్ చేస్తానన్నమాట, చేస్తే నాకు బాగా అనిపించింది. ఈ ఫుట్పాత్ మీద కూడా ఇలా పెడితే చాలా డెకరేటెడ్గా ఉంటుంది కదా అని అసలు ఒకదానికొకటి అలా లింక్ వెళ్ళిపోయింది నాకు. ఇట్లా పెడితే బాగుంటుందని ఇట్లా ఆలోచించాను. ఇక్కడ ఇట్లా ఫెన్సింగ్ ఉంది కదా అని చెప్పేసి ఇట్లా ఈ గ్రిల్ టైప్ కూడా ఇట్లా హ్యాంగింగ్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ ఇట్లా ఆలోచించాను. అసలు ఒకదానికొకటి అట్లా ఎక్కువ పని చేసుకుంటానే వెళ్తున్నానండి. అసలు డైలీ డే బై డే నాకు ఇంకా ఎక్కువ పని అవుతుంది కానీ తగ్గట్లేదు అన్నమాట. కానీ నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఎంత పని మనకి ఎంత ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నాను. నాకు ఇష్టం అన్నమాట ఇట్లాగా ఇంటికి సంబంధించింది ఏ పని అయినా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇట్లా హ్యాంగింగ్ ఇలా పెట్టాను అన్నమాట. చూసాం కదా, విల్లా చుట్టూతో తిప్పుకొని వచ్చాం మిమ్మల్ని. ఇక రండి ఇంట్లోకి వెళ్దాం. వెల్కమ్ టు మై స్వీట్ హోమ్. రాగానే చిన్న క్యూట్ రూమ్ చూడగానే చాలా నాకు అసలు పెద్ద ఇల్లు అనేది మనకి కంఫర్ట్ కోసమే కానీ చిన్న చిన్నవే కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కదా, అంటే చాలా ముద్దుగా ఉంటాయి కదా. నాకు ఈ చిన్న రూమ్ చూడగానే బాగా అనిపించింది. అసలు మన లైఫ్కి ఇంత చిన్న రూమ్ చాలేమన్నంత అనిపించింది. కానీ అది జరగని పని లేదు, ఏదో అలా మాట్లాడుకోవడానికి. కానీ రాగానే ఇట్లా చెప్పుల స్టాండ్ అనమాట, ఎందుకంటే మీకు దీని గురించి చెప్పరా, చెప్పుల స్టాండ్ ఇదంతాను. ఈ కబోర్డ్ అంతా చెప్పులు పెట్టుకుంటాము ఇట్లాగా. ఇందులో అన్నీ చెప్పులు అందరు ఎవరు వేయాలి అనమాట, మీకు పెద్ద జోకి ఇవన్నీ నాయే ఉంటాయి, అవన్నీ మా వాళ్ళ ముగ్గురి అనమాట, ఇవన్నీ నావి. ఇక్కడేమో నేను ఇట్లా ముగ్గులు ఇట్లా చాక్ పీసెస్ అన్ని పెట్టుకుంటాను కలర్స్ వేసుకోవడానికి. ఇక అన్నీ ఇలా పెట్టేసుకుంటా ఉంటాను అనమాట. ఈ అరంతా ముగ్గులు సంబంధించినవి అనమాట, ఇవన్నీ కలర్స్ ఇవన్నీ నేను ఫెస్టివల్స్ అప్పుడు ఇట్లాగ కలర్స్కి ముగ్గులకి అన్నట్టుగా ఇక్కడ పెట్టుకున్నాను రెడీగా. అసలు మీకు ఇది చెప్పలేదు, ఇది మా కారుకి వచ్చిందన్నమాట ఈ బుల్లి టెడ్డి. నేను ఇంకా అప్పటి నుంచి దీన్ని ఎక్కడెక్కడో మారుస్తూ ఉంటే ఫైనల్లీ ఈరోజు ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడికి వచ్చినాక. అయితే ఈ శానిటైజర్ చూసారా, మన లైఫ్లో ఈ ఒక పార్ట్ అయిపోయినాయండి. అసలు శానిటైజర్ అసలు ఈ విల్లాకి వచ్చిన తర్వాత ఎవరు మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు రాలేదు, ఓన్లీ ఆన్లైన్ కొరియర్ బాయ్స్ తప్పితే ఎవ్వరు రాలేదండి. వాళ్ళు రాగానే మనం పార్సల్ తీసుకోవటం, ఇమ్మీడియట్గా శానిటైజ్ చేసుకోవటం, లోపల వెళ్ళటం అదనమాట పరిస్థితి. అక్కడ కూర్చొని షూస్ సాక్స్ వేసుకోవటానికి అన్నట్టుగా నేను అక్కడ సెటప్ చేశాను బీన్ బ్యాగ్ని. ఆ కార్నర్లో కొంచెం ఖాళీ ఉందని చెప్పేసి అట్రాక్షన్గా ఒక ఫ్లవర్ వాజ్ టెడ్డీ బేర్ని, క్యూట్ టెడ్డీ బేర్ని పెట్టాను. హాల్లోకి వెళ్తున్నాను ఇప్పుడు. ఈ హాల్లోకి రాగానే ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్ ఉంది. ఓపెన్ ప్లేస్ ఉండేసరికి ఏం పెట్టాలి అనుకున్నాను, ఇక నాకు ఈ స్వింగ్ ఒకటి పెట్టేద్దాం నేను డిసైడ్ అయిపోయాను. ఈ స్వింగ్ ఈ కలర్ ఉంది కాబట్టి ఒకదానికి ఒకటి లింక్ అండి, ఒకటి కొంటే ఇంకొకటి వెంటనే నాకు థాట్ వచ్చేది అనమాట. ఈ స్వింగ్ ఇక్కడ ఉండేసరికి మొత్తం
ఇది డార్క్ ఫ్లోర్ డార్క్ అయ్యేసరికి కొంచెం ఏంటో కొంచెం అందంగా అనిపించలేదు నాకు, అందుకని చెప్పేసి ఈ బ్యాక్గ్రౌండ్ ఇట్లా పెట్టాలి కింద ఇట్లా మ్యాట్ వేయాలి అని అనిపించింది నాకు. ఈ మ్యాట్ నేను ఆన్లైన్లో తెప్పించాను, చాలా బాగా అనిపించింది నాకు. ఇది వేసిన తర్వాత అటు ఇటు ఈ కవర్స్ పెట్టిన తర్వాత చాలా అందం వచ్చేసింది నా స్కింగ్. అయితే నెక్స్ట్ ఇక్కడ నేను ఇట్లా ఇవన్నీ కొండపల్లి బొమ్మలు పెట్టాను ఇక్కడ నేను. ఇవన్నీ కొండపల్లి బొమ్మలు. ఇక్కడేమో రాధాకృష్ణుల ఫోటో పెట్టుకున్నాను, ఓపెన్ ఉంది కదా అని చెప్పేసి రాధాకృష్ణుల ఫోటో. మేకలు కొట్టడం ఎక్కడ ఇష్టం లేదండి, ఇట్లా ఎక్కడికక్కడ సెట్ చేసుకున్నాను. మ్యాక్సిమం నేను తక్కువనే పెట్టుకున్నాను డెకరేటెడ్ ఐటమ్స్, ఎందుకంటే ఇల్లు ఇంత అందంగా ఉన్నప్పుడు ఇవన్నీ పెట్టేసి ఫుల్ క్లమ్జీ చేస్తానేమో అని మా పిల్లలు ఒకటే గోల్ అనమాట. ఇంకెందుకనే అన్నీ స్టోరేజ్లో పెట్టేసుకొని లిమిటెడ్గా పెట్టాను. అయితే ఈ కృష్ణుడి ఫోటో ఇది పెట్టిన తర్వాత నాకు ఎందుకని ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పెట్టాను, కానీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ కంటే ఒరిజినల్ ఫ్లవర్స్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇవి మా గార్డెన్లో ఫ్లవర్స్. గార్డెన్లో ఈ ఫ్లవర్స్ పెడతాను, లేకపోతే కొన్ని గులాబీలు కానీ చామంతులు కానీ కొన్నాయన్నా నేను ఇట్లా స్ప్రెడ్ చేస్తాను, ఎందుకని ఇట్లా ఒరిజినల్ని పెడితేనే బాగా అనిపిస్తుంది అందుకని ఇట్లా పెట్టాను. వీడియో కోసం కదా నేను డైలీ ఇలానే పెట్టుకుంటాను అన్నమాట. తర్వాత ఇదేమో కొండపల్లి బొమ్మ, ఇది కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. ఇది నేను అసలు గార్డెన్లో కానీ తెప్పించుకున్నాను, కానీ ఎందుకన్నా ఇది చాలా బాగా అందంగా అనిపించింది. నాకు గార్డెన్లో పెడితే పాడైపోతుందేమోలే అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇదేమో ఎవరైనా రాగానే కుంకుమ బెరడు అనమాట, వెంటనే మనం తీసి పెట్టడానికి అన్నట్టుగా కన్వీనియంట్గా పెట్టుకున్నాను ఇక్కడ. అటు ఇటు ఏమో వెంకటేశ్వరస్వామి బొమ్మలు పెట్టుకుని రెండు ఫ్లవర్స్ కొంచెం ఎన్హాన్స్ చేశారనమాట బ్యూటీని. నెక్స్ట్ ఇలా రాగానే పైన కృష్ణార్జునులు మా హస్బెండ్ చూసారా, నేను ఒకసారి నిద్రపోయేసేసరికి నేను మేకలు ఎక్కడ మేకలు కొట్టద్దని ఎంత మొత్తుకున్నాను, అయినా సరే చిన్న మేకు కొట్టాను, చిన్న మేకు కొట్టి నేను కృష్ణార్జునులు ఫోటో పెట్టాను అన్నారు. కృష్ణార్జునులు అంటే చాలా ఇష్టం అనమాట మా వారికి. నేను చిన్న మేకు పెట్టాను, నువ్వేం ఫీల్ అవ్వకనన్నారు, ఓకేలే చిన్న మేకెళ్ళే అని చెప్పేసి నేను ఇంకా, ఎందుకంటే మంచి వుడ్ అండి ఇది, మంచి వుడ్ని అట్లాగా నాకు పాడు చేయటం ఇష్టం లేదనమాట, క్వాలిటీ వుడ్ అనమాట. చాలా బాగా ఇంటీరియర్ చాలా బాగా చేయించారు, అందుకని నాకు మేకలు కొట్టేసి పాడు చేయడం ఇష్టం లేదు, అందుకని చిన్నదే కదా ఓకేలే అనుకున్నాను. నెక్స్ట్ ఇట్లా రాగానే ఇట్లా ఎల్ షేప్ సోఫా అనమాట నా యొక్క, ఇది ఎంత ఇష్టం అంటే ఎల్ షేప్ సోఫా అంటే, కాకపోతే మా క్వార్టర్లో ఆ కన్వీనియంట్ లేదని చెప్పి నేను ఎప్పుడు ఫీల్ అయితే ఉండేదాన్ని, ఎల్ షేప్ సోఫా కొనుక్కోలేకపోతున్నామని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సోఫా కూడా చిన్నదైపోయిందండి, ఈ హాల్కి ఈ సోఫా చిన్నదైపోయేసరికి పాత సోఫా సీట్స్ కూడా ఇక్కడ నేను ఇక్కడే పెట్టుకున్నాను, ఆ రెండు చైర్స్ కూడా ఇక్కడే పెట్టేశాను. ఇంకా చూసారు ఇంత పెద్ద హాల్లో, అసలు అక్కడి నుంచి చూస్తే చూసారు ఇదంతా హాలు, మధ్యలో డివైడర్ ఉందనుకోండి, ఇంత పెద్ద హాల్లో ఈ చిన్న సోఫా చాలా చిన్నగా అనిపించింది. చిన్న సోఫా కాదు పెద్ద సోఫా, చిన్నగా అనిపించింది అనమాట, చిన్నగా అనిపించింది అని చెప్పేసి ఈ రెండు గేడ్ వేసిన తర్వాత ఇది పెద్ద ఎల్ షేప్ అనమాట, చిన్న ఎల్ షేప్ కాదు పెద్ద ఎల్ షేప్ సోఫా ఇది. ఇట్లా ఈ టీపాయ్ కూడా నేను ఈ కలర్ కొంటే కొంచెం డల్ అవుతుంది అని చెప్పేసి చైర్స్కి తగ్గట్టు మ్యాచింగ్ తీసుకున్నాను. ఈ కార్పెట్ ఏమో దీనికి మ్యాచింగ్ తీసుకున్నాను, టీపాయ్ ఏమో దానికి మ్యాచింగ్, అట్లా మ్యాచ్ చేశాను అనమాట. ఈ స్టూల్ గురించి అంత క్రితం ఆల్రెడీ చెప్పాను మీకు. అయితే నాకు ఇది చాలా ఇష్టమైన కార్నర్ అనమాట, నాకు చాలా ఇష్టమైన ఐడల్స్ అని పెట్టుకున్నాను, అమ్మవారు సాయిబాబా రాధాకృష్ణులు ఇట్లాగా వాల్ క్లాక్. ఇక మనకి అసలు క్లాకులతో పని లేదు కానీ ఏదో ఇక బాగుందిలే అని చెప్పేసి ఇక్కడ పెట్టాను నేను. ఇదేమో మేము అండమాన్ వెళ్ళినప్పుడు షెల్స్ది అనమాట, ఇది నేను ఆల్రెడీ నా పాత హోమ్ టూర్లో చెప్పుకున్నాను నేను, ఇది అండమాన్ నుంచి తెచ్చిన షెల్స్తో చేసిన ఫ్లేవర్ ఇదంతాను బంచ్. ఇది చూసారా మా బాబు పెద్ద బాబు మిథిలేష్ అనమాట, కన్యాకుమారి వెళ్ళినప్పుడు మేము దీని మీద మిథిలేష్ అని పేరు రాయించాం. అప్పుడు మా చిన్నతండ్రి పుట్టలేదు, లేకపోతే మా చిన్నాక కూడా ఉండేది ఇలాంటి షెల్లు, నాకు అందుకని చాలా ఇష్టం అనమాట మిథిలేష్, అందుకని ఇక్కడ పెట్టాను ఇది బాగుంటుంది అని చెప్పేసి. అందుకని నేను సెలెక్టెడ్గా పెట్టుకున్నాను, అన్ని లోపల పెట్టేశాను. ఇది చూసారు ఎంత బాగుందో, ఇది నేను రోడ్ సైడ్ కొన్నాను కూకట్పల్లిలో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ షో పీస్. దీని మీద ఏం పెట్టాలి అనుకున్నాను, చిన్ని తులసికోట ఈ రూమ్కి, ఇది ఈశాన్యం అనమాట, చెప్పాను కదా ఎటు ఈశాన్యం అంటే ఒక ఫోటో ఉంటుంది దేవుడి ఫోటో. ఇటువైపు నేను ఇక్కడ కూడా దేవుడు వినాయకుడు లక్ష్మీదేవి ఉన్నారు, ఇటు వినాయకుడు అటువైపు లక్ష్మీదేవి. ఇంకా నేను ఈ తులసికోట ఇట్లా పెట్టి
చుట్టూతో ఇట్లా కాంబినేషన్గా బాగుందిలే అని చెప్పేసి ఇల్లో ఫ్లవర్స్ పెట్టాను. ఇది చూస్తారా ఈ ల్యాంప్. మన రూట్స్ని మనం మర్చిపోకూడదండి. చిన్నప్పుడు మేము ట్యూషన్స్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి దీపపు బుడ్లు అనేవాళ్ళం అనమాట. ఇలా లాంతర్లు కానీ దీపపు బుడ్లు కానీ పట్టుకుని వెళ్ళేవాళ్ళము. అందుకని ఇది చూసినప్పుడల్లా మన యొక్క చిన్ననాటి మెమరీస్ అని అలా గుర్తుకొస్తూ ఉండాలి ఎప్పటికీ. మనం ఎక్కడి నుంచి వచ్చామో అవి మర్చిపోకూడదు మనం అని చెప్పేసి నేను ఇంక ఇది ఎదురుగా పెట్టుకున్నాను. హాల్లోకి వచ్చినప్పుడల్లా నేను ఇది చూసుకోవాలి, చిన్నప్పుడు ఇవన్నీ అట్లా మెమరైజ్ చేసుకోవాలని చెప్పి ఇట్లా పెట్టుకున్నాను. ఇది బెడ్ ల్యాంప్గా కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇది షోపీస్ ఒకటే కదండి, మనకి బెడ్ ల్యాంప్గా కూడా ఉపయోగించుకోవచ్చు. గార్డెన్లో డెకరేటెడ్గా కూడా పెట్టుకోవచ్చు. చూసారు ఎంత బాగుందో, సో ప్రెటీ కదా. ఇదంతా టీవీ యూనిట్ అనమాట. ఈ టీవీ యూనిట్ టీవీకి పక్క ఇలా రావడం అనేది బాగా అనిపించింది నాకు. అసలు ఈ వుడ్ పాడవకుండా మొత్తం గ్లాస్ ఇచ్చారండి, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. క్లోజప్ పెట్టుతున్నాయి ఇది. ఈ వుడ్ మీద ఇలాగ గ్లాస్ ఇచ్చారు మొత్తం. ఎక్కడ వుడ్ ఇట్లా ఉంటే అక్కడ గ్లాస్ ఇచ్చారనమాట. అప్పుడు మనకేంటంటే క్లీనింగ్ ఈజీగా ఉంటుంది, వుడ్ పాడవదు అనమాట. ఇది 2-in-1 అనమాట పర్పస్. ఇక్కడ వివేకానంద, ఇది అసలు పాడైపోయిందండి, అయినా కూడా నేను చాలా ఇష్టం అనమాట నాకు ఈ కొటేషన్ అంటే. డు నాట్ స్పెండ్ యువర్ ఎనర్జీ ఇన్ టాకింగ్ బట్ మెడిటేట్ ఇన్ సైలెన్స్ అండ్ బికమ్ యర్ డైనమో ఆఫ్ స్పిరిచువాలిటీ. స్వామి వివేకానంద. బాగుంది కదా కొటేషన్. నెక్స్ట్ ఇక ఇట్లా విండో వస్తుందండి, ఇటు సైడ్ విండో వస్తుంది. ఏ విండోలో చూసినా మనకు ఒక గ్రీనరీ అనమాట. మీకు ఇందాక చూపించాను కదా నేను బట్టలు వేసుకుని చెప్పేసి ఇదంతాను. ఇట్లాగ గ్రీనరీ బాగుంటుంది. ఇట్లాగ మనం ఎటు చూసినా కూడా ఇట్లాగ మన కళ్ళకి బాగా అనిపిస్తుంది, ప్రెజెంట్గా అనిపిస్తుంది గ్రీనరీ కనపడగానే. నెక్స్ట్ మీకు ఇందాక ఇటు సిట్అవుట్స్, ఈవినింగ్ టైంలో సిట్అవుట్ చైర్స్ అని చెప్పాను కదా, టీ స్నాక్స్ అక్కడ మేము తీసుకుంటామని చెప్పి. హాల్కి ఇది ఇట్లాగ అనమాట, హాల్లో నుంచి అటువైపుకి వెళ్తే ఆ ప్లేస్ ఉంటుంది. కానీ మేము ఇది క్లోజ్ చేసేసాము. ఊరికి ఎన్ని వైపులు ఓపెన్ చేసుకొని మనం ఊరికి వేయటం తీయటం ఇది అంతా ఎందుకు లేని చెప్పేసి ఇటు క్లోజ్ చేసి అటువైపు నడుస్తాం అనమాట. ఆ తర్వాత ఆ రూమ్లోకి వెళ్తాం మనం. ఇది క్లోజ్ చేసేసాను అనమాట. ఇట్లాగ బాగుంది కదా. ఇక్కడి నుంచి కూడా ఇట్లా చూసారు ఎంత బాగుందో, అరటి చెట్లు అదంతా ఎంత బాగా అనిపిస్తుంది చూసారా. నెక్స్ట్ ఈ రూమ్లో నుంచి ఇట్లా రాగానే ఇది రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇది గెస్ట్ బెడ్రూము అని అనుకోవచ్చు. ఇక గెస్ట్ బెడ్రూమ్ అంటే మనం కన్వీనియంట్ బట్టి ఎవరెక్కడ పడుకోవాలంటే అక్కడ పడుకోవడమే. ఇది నేను గెస్ట్ బెడ్రూమ్ అని డిసైడ్ చేసేసాను. ఇక్కడేమో ఇక కాట్ వేయాలి. కాట్ వేస్తే ఏంటంటే అసలు మనం ఎన్ని రోజులు, ఇది మా ఓన్ కాదు కదా, ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. ఊరికి ప్రతి రూమ్లో బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, ప్రతి రూమ్లో కాట్స్ వేసుకుంటే వెళ్తే మనం ఇంకొక చాటుకు వెళ్ళినప్పుడు బెడ్రూమ్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ కాట్ ఎవరికోవాలో అప్పచెప్పాలి. ఇదంతా ఎందుకులే ఉన్నట్లు అడ్జస్ట్ చేసేసాను. ఇక్కడ దివాన్ కాట్ అసలు హాల్లో వేస్తారు దివాన్ కాట్. నేను ఇంక ఈ రూమ్ ఖాళీగా ఉందని చెప్పేసి ఇక్కడ దివాన్ కాట్ వేసుకున్నాను. దివాన్ కాట్ వేసుకుని ఇక్కడ టీపై పెట్టాను. ఇక్కడ కూర్చోగా మనం సీనరీ ఇట్లా గ్రీనరీ రెండు మిక్స్ చూసుకుంటే మనం చక్కగా టీ తాగా. అందుకని ఇక్కడ టీపై పెట్టాను అనమాట. ఆ టీ తాగే టైంలో మనకు మూడు ఎక్కడుంటే అక్కడ కూర్చునేటట్టుగా సెటప్ చేసుకున్నాను. అందుకని ఇక్కడ కూడా టీపై పెట్టుకున్నాను. మా వారు నేను ఇక్కడ కూర్చున్నా కూడా అట్లా మంచిగా చెట్లను చూసుకుంటాను, ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా ఇలాగ పెట్టాను. ఇట్లా గెస్ట్లు వచ్చినా కూడా ఇక్కడ మనకి ఛార్జర్లు పెట్టుకోవడానికి కానీ, మొబైల్స్ పెట్టుకోవడానికి కానీ, వ్యాలెట్స్ పెట్టుకోవడానికి కానీ, ఇంకా మల్టీపర్పస్ అనమాట, చిన్న చిన్న థింగ్స్ అన్ని పెట్టుకోవడానికి అన్నట్టు ఇట్లా స్టాండ్ ఇక్కడ పెట్టుకున్నాను. ఈ స్టాండ్కి కొంచెం షో ఉండాలని చెప్పేసి ఇట్లా ఫ్లవర్ వాజ్ పెట్టాను. ఇంకేమో డ్రెస్సింగ్ టేబుల్. ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటానండి. ఏదైనా కూడా చక్కగా సర్దుకుని చూసారా. ఇవి నా చీరలు అనమాట ఈ రెండు. ఇక నేను ప్రతిదీ వార్డ్రోబ్ టూరు ఆ టూరు ఈ టూర్ అని నేను చేయలేనండి, అన్నిటి కలిపి ఒకటే టూర్ మంది అంటాను. ఇవన్నీ నా చీరలు అనమాట. ఇవన్నీ కాటన్స్ పట్టు అట్లా సిల్క్ అట్లా అన్ని డివైడ్ చేశాను అనమాట. ఇవన్నీ ఇందులో
ఫ్యాన్సీ అని అట్లా అన్ని సపరేట్ సపరేట్ గా డివైడ్ చేసేసి ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇట్లా ఇక్కడ కబోర్డ్ నాకు ఎందుకు ఎన్ని కబోర్డ్లు ఉన్నా కూడా బీరువాళ్ళు మాత్రం వదలలేదండి. బీరువాళ్ళలో పెడితేనే బట్టలు నీట్ గా ఉంటాయి, హైజీనిక్ గా ఉంటాయి అని చెప్పి, అంటే ఇన్సెక్ట్స్ వస్తాయి కదా పట్టు చీరలు వాటికి. ఎంత అంటే ఇక్కడ కబోర్డ్స్ అన్ని క్వాలిటీ కబోర్డ్సే, కానీ నాకు ఎందుకని మనకి ఉన్నాయి కదా, మనకి తర్వాత వెళ్ళినప్పుడు ఇన్ని కబోర్డ్స్ లేకపోతే మళ్ళీ ఈ బీరువాళ్ళలో పెట్టుకోవాలి. సో అందుకని చెప్పి ఈ బీరువాళ్ళని మాత్రం నేను ఇట్లా ఉంచేస్తున్నాను. నెక్స్ట్ ఈ రూమ్లో నుంచి ఇట్లా రాగానే ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, ఇక్కడేమో ఇక్కడ కబోర్డ్ ఉంటుంది. ఈ కబోర్డ్లో నేను ఇంకా దివాన్ కాట్ సెట్స్, ఇటువైపు కవర్స్, కొన్ని ఇట్లా మామూలుగా బయటకు వెళ్ళే బ్యాగ్స్ అన్ని ఇట్లా దేనికి దానికి సపరేట్గా పెట్టుకున్నాను. ఎక్కడికైనా ఇల్లు వచ్చినా కూడా నేను వెంటనే డ్రెస్ ఇక్కడ పెట్టుకుంటాను అనమాట, మళ్ళీ ఊరికి పైకి కింద దిగకుండా స్పేర్ డ్రెస్ ఒకటి పెట్టుకుంటాను. ఇక్కడ ఇదొక కబోర్డ్, ఈ కబోర్డ్ తర్వాత ఇక్కడ ఇది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. చాలా అన్ని కన్వీనియంట్గా పెట్టేశారండి, చక్కగా ఇక్కడ మిర్రర్ పెట్టేశారు, వాష్ బేసిన్ ఇక వాష్ బేసిన్ కింద కబోర్డు, ఇక్కడ ఇక అంత స్టఫ్ ఉంటుంది అనమాట. స్టఫ్ ఏముంటుంది, డైలు ఉంటాయి కదా నా పర్సనల్లీ, అన్నీ ఇక్కడే పెట్టుకున్నాను. ఊరికి పైకి కిందకి తిరగకుండా నాకు సంబంధించిన అన్ని పెట్టుకున్నాను. ఈ కిందేమో అన్ని మ్యాట్స్ పెట్టానండి, మొత్తం ఇంటికి సంబంధించిన మ్యాట్స్ అన్ని ఇందులో పెట్టేస్తున్నాను. అయితే ఇది మాపుకి కింద పెడితే ఎప్పుడన్నా మనం కడిగేటప్పుడు మళ్ళీ ఊరికి అంటుతుంది కదా అని చెప్పేసి నేను ఇంకా ఇక్కడ ఒక స్టాండ్ పెట్టేసి స్టాండ్ మీద ఈ మాపు పెట్టుకున్నాను. ఈ స్టాండ్ ఇంకొక దానికి కూడా పెట్టాను, మనం ఇంట్లో స్లిప్పర్స్ అవి యూజ్ చేస్తాం కదా, ఆ స్లిప్పర్స్ అవి కడిగినప్పుడు ఈ స్టాండ్లో పెట్టుకోవచ్చులే, మళ్ళీ స్పేర్ ఏమన్నా కూడా పెట్టుకోవచ్చులే అన్నట్లుగా అట్లాగా మల్టీపర్పస్గా పెట్టాను అది అంతను. ఇది బాత్రూమ్ అన్నమాట, బెడ్రూమ్ యొక్క బాత్రూమ్. ప్రతి బాత్రూమ్ ఇట్లా గ్లాస్ డోర్స్ ఇచ్చేసారండి, చాలా బాగా కన్స్ట్రక్షన్ చాలా బాగుంది అంతా కూడా కన్వీనియంట్గా. నెక్స్ట్ ఇటు రాగానే మనం బాత్ చేసి రాగానే ఇంక ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది మనం రెడీ అవ్వడానికి. నాకు ఇది ప్రతి బెడ్రూమ్కి ఉంటుందండి ఈ మిర్రర్, నాకు అసలు చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఈ మిర్రర్కి ఇక్కడ ఒక లైట్ కూడా ఇచ్చారు, చూసారా లైట్ ఇచ్చారు. ఇక్కడ చక్కగా ఇక్కడే రెడీ అవ్వచ్చు, ఇక్కడ వచ్చి మనం చీర సింగారించుకోవచ్చు, అంతా రెడీ అవ్వచ్చు అనమాట. మంచిగా ఇది చాలా బాగా నచ్చింది, ప్రతి బెడ్రూమ్కి ఉంటుంది, మీకు ప్రతి బెడ్రూమ్లో చూపిస్తాను. ఇది ఒక మిర్రర్, ఇట్లా ఈ రూమ్లో నుంచి ఇలాగ రాగానే ఇలాగ పైకి స్టెప్స్ ఉంటాయి. మెయిన్ స్టెప్స్ కింద నాకు ఇది కూడా అసలు నాకు ఈ విల్లాలో ప్రతిది ఫేవరెట్ అనండి, అందుకే నేను ప్రతిది ఫేవరెట్ ఫేవరెట్ అని అందులో నేను ఓవరాల్గా చెప్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట డిజైన్ అంతా కూడాను. అయితే ఈ స్టెప్స్ కింద కూడా ఇట్లాగ మంచి స్టోరేజ్ ఇచ్చారు, స్టోరేజ్ కూడా అసలు ఎంత అందంగా ఇచ్చారంటే అసలు ఎంత అందమైన స్టోరేజ్ నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడ కూడా కబోర్డ్ ఇచ్చి కబోర్డ్ ఇక్కడ గ్లాస్ ఇచ్చారు చూసారు గ్లాస్. ఇక్కడేమో నేను మనం ఎక్కువ యూజ్ చేయని థింగ్స్ అన్ని ఇక్కడ పెడతాను అనమాట, కిచెన్కి సంబంధించిన సెట్స్ అన్ని, డిన్నర్ సెట్స్ కానీ డిషెస్ పెట్టుకోవడానికి కానీ అన్నీ. ఇంకా ఇది ఏదో ఇయర్లీ వన్స్ తీసే సెటప్ ఇదంతా, అందుకని నేను ఇక్కడ పెట్టేశాను. దాన్ని కూడా ఎంత అందంగా ఉందో చూసారు, ఇదంత మంచి గ్లాస్. అయితే ఇది కూడా అమ్మవారు పెట్టుకున్నాను, ఈ ప్లేస్లో ఏం పెట్టాలి ఏం పెట్టాలి అనుకున్నాను, అమ్మవారిని పెట్టుకొని ఇంకా అమ్మవారికి సైడ్ ఇవి చాలా బాగున్నాయి. ఇవి క్లే అనమాట, క్లే కుండీలు, డీర్స్. ఇవి డీర్స్ క్లియర్గా చూస్తే మీకు అర్థమైతే డీర్స్. ఈ డీర్స్ అసలు అయితే ఇది నేను మామూలుగా ప్లాంట్స్ పెట్టుకోవడానికి తెప్పించాను, కానీ నాకు ఎందుకు బయట పెట్టడం ఇష్టం లేక ఇంట్లో పెట్టి ఈ ఫ్లవర్ వాజ్ని పెట్టుకున్నాను. ఇంకా ఇవి అమెజాన్ నుంచి తెప్పించాను, ఇవి పెట్టుకున్నాను అటు ఇటు ఇట్లా పెట్టేసి. ఇక్కడేమో కుంకుమ భరిణి అనమాట, మనకి అమ్మవారికి ఇష్టమైన కుంకుమ పెట్టాను, నాకు కూడా ఎవరైనా వచ్చినా కూడా కుంకుమ పెట్టి పంపడానికి అన్నట్టుగా ఇక్కడ కుంకుమ భరిణి పెట్టాను. ఇక్కడ కూడా కబోర్డ్, ఇదంతా స్టోరేజ్ అండి, ఇదంతా స్టోరేజ్ అంతా మొత్తం కూడా ఇయర్లీ వన్స్ తీసే స్టోరేజ్ అనమాట. ఇంకా ఇందులోనైతే మనం అసలు ఎంత పెద్ద ప్లేస్ ఇదంతా ఉంది కదా, దాని అంత ప్లేస్ ఉంటుంది లోపల, డ్రమ్ములు సిలిండరు ఇంకన్నీ ఎట్లాగా దాన్ని కూడా నేను 2-3 మంత్స్కి ఒకసారి తీసి
మంచిగా కడిగేసి మళ్ళీ అన్నీ పెడతాను అనమాట. అది కూడా నాకు చాలా నీట్గా ఉండాలి, కనపడదు కదా అని చెప్పి ఇష్టారాజ్యం చేయను. దాన్ని కూడా మంచిగా మా చిన్నదో మా వార్తను అన్నీ తీస్తాను, మళ్ళీ అది మంచిగా కడిగేసి తుడిచేసి మళ్ళీ అన్ని సెట్ చేసుకుంటాను. అలా ఎప్పుడు కూడా మనం చేసుకుంటే ఏంటంటే ఎంత ఇల్లు అందంగా ఉన్నా సరే మెయిన్ మెయింటైన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో మాత్రం ఫస్ట్ ఉంటాను నేను. ఇంకా ఇట్లాగా ఈ స్టోరేజ్ నుంచి ఇట్లా కానీ ఇది కూడా ఇదంతా ఓపెన్గా ఉంది కదా, ఏదన్నా ఏమి వేద్దాం అని ఆలోచించాను. ఇంకా ఇది ఆల్రెడీ మా ఇంట్లో ఉన్న టేబుల్ ఇది. ఇంకా ఈ టేబుల్ ఇట్లా పెట్టుకున్నాను, అసలు ఏమి ఉండవు, జస్ట్ ఇట్లా పెట్టుకున్నాను. కానీ ఇక్కడ ఒక సాకెట్ ఉంటే మంచిగా ఉండేది అనుకున్నాను, ఎందుకంటే ఐరన్ చేసుకోవడానికి బాగుండేది. సో కానీ నేను ఇంకా ఇట్లా షో పీస్ లాగా పెట్టేస్తాను. ఇదంతా ఇక్కడ బాగా అనిపించింది నాకు, లుక్ చాలా బాగా అనిపించింది. ఇదంతాను మెయిన్ ఏ డూప్లెక్స్ విల్లాకైనా కూడా ఎంత గ్లాస్ ఫిట్టింగ్ రావడం అనేది అసలు ఎక్కడ చూడలేదు నేను. నాకు అసలు ఈ గ్లాస్ బాగా నచ్చింది. హాల్కి ఇటు మనకి ఇటు కిచెన్కి ఇటు పైకి వెళ్ళడానికి మంచి పార్టీషన్ లాగా ఇచ్చారు. ఇది సూపర్బ్గా నచ్చింది, చాలా నచ్చింది నాకు. అసలు ఎంత నచ్చిందో, ఫస్ట్ అది జాగ్రత్త దాన్ని తన్నుకుంటూ వెళ్ళారు, గుద్దుకుంటూ వెళ్ళారు అని కంగారు వచ్చారు. తర్వాత అర్థమైంది ఇది చాలా చాలా థిక్నెస్, చాలా స్ట్రాంగ్, మంచి క్వాలిటీగా ఉందని ఇంకా ఇప్పుడు ధైర్యంగా ఉన్నాను. ఇక దీని గురించి అటువైపు స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ ఇటువైపు మనం హాల్లో నుంచి ఇట్లా రాగానే స్ట్రైట్గా రాగానే ఇటు లెఫ్ట్ సైడ్ మనకు వాషింగ్ ఏరియా అనమాట. వాషింగ్ మెషిన్ పెట్టుకున్నాను ఇక్కడ, నేను వాషింగ్ మెషిన్ ఇక్కడ పెట్టుకున్నాను. ఇది అసలు దీని గురించి ఈ రూమ్ గురించి చెప్పాలండి అసలు, ఎందుకంటే మల్టీపర్పస్ రూమ్ అనాలి. మొత్తం నాకు సంబంధించిన నేను అసలు ఏ వీడియోకైనా కూడా ఇక్కడ రెడీ అయిపోతాను, ఎందుకంటే ఇది ఓన్లీ మనకి వాషింగ్ మెషిన్ ఒక్కటే, టాయిలెట్ ఉన్నా కూడా యూజ్ చేయం ఎక్కువ. వాషింగ్ మెషిన్ ఏరియా అనమాట ఇది ఉండాలి. అయినా సరే ఇదంతా డ్రైగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇంకా మంచిగా ఇక్కడేమో మాస్కులు మనకి ఎక్కడికైనా రాగానే మాస్కులు, ఇదంతా మాస్కుల జోన్ అనమాట. ఇదంతా ఇట్లా పెట్టాను. అయితే ఇక్కడ నేను రెడీ అవ్వడానికి అంతా నా మేకప్ కిట్ అంతా ఇక్కడే ఉంటుంది. మొత్తం ఏ టు జెడ్ నా మేకప్ సామాన్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ మొత్తం ఇక్కడే ఉంటాయి. మళ్ళీ నేను అసలు మీకు ఇంకో విచిత్రం తెలియదు, ఇక్కడే నేను డ్రెస్సింగ్ కూడా అయిపోతాను, ఎందుకంటే అంతా డ్రైగా ఉంటుంది. ఊరికే పైకి కింద ఏం తిరుగుతాను, అవన్నీ పెట్టుకుంటే లేనిపోయిన కాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. ఇది నాకు చాలా ఇష్టమైన రూమ్. మనం బట్టలు తీసినా కూడా మంచిగా ఇక్కడ హ్యాంగర్ కూడా పెట్టాను, నేను హ్యాంగర్కి కూడా పెట్టుకుందామని చెప్పేసి హ్యాంగర్ కూడా పెట్టుకున్నాను. ఇట్లా సెటప్ చేశాను అనమాట. నాకు చాలా చిన్న రూమ్ అయినా కూడా చాలా కన్వీనియంట్ అనమాట నాకు ఈ రూమ్ అంటే. ఇది ఇక్కడ వాషింగ్ మెషిన్, వాషింగ్ మెషిన్ దగ్గర కూడా మెయిన్ ఇక్కడ మిర్రర్ కూడా ఉంది. మెయిన్ అసలు మెయిన్ డ్రెస్సింగ్ ఎందుకు పెట్టాలంటే ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది అనమాట. ఈ ఇంత పెద్ద మిర్రర్ ఉండేసరికి నాకు చాలా ఈజీ అనిపిస్తుంది, నీట్గా రెడీ అవ్వటం అంతా బాగనిపిస్తుంది. అంత దూరం వెళ్ళాను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర వరకు వెళ్ళాను, అన్నీ ఇక్కడ చేసేస్తున్నాను. మంచిగా నా పనులు అవగానే ఇట్లా డోర్ వేసేసుకున్నట్టు ఇది ఒక రూమ్ లాగా ఉంటుంది, వాషింగ్ ఏరియా లాగా కూడా అనిపించదు. ఇట్లా రాగానే ఇది కిచెన్కి ఇది డిష్ వాషర్ ప్లేస్. ఈ కిచెన్లో కూడా ఇదంతానేమో క్రోకరీ ఐటమ్స్. ఇప్పుడు అక్కడ గ్లాస్ తెచ్చారు కానీ స్టెప్స్ కింద స్టోరేజ్లో గ్లాస్ తెచ్చారు కానీ అక్కడి నుంచి మనకి ఏదైనా అవసరమైనప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఏం పట్టుకొస్తాము, క్రోకరీ ఐటమ్స్. అందుకని నేను కన్వీనియంట్గా ఇక్కడ పెట్టుకున్నాను. ఇది ఆల్రెడీ మాకు ఉన్నదనమాట, మాకు ఉన్నదాన్ని నేను ఇట్లా యూజ్ చేస్తాను. నేను అందరూ అంతా క్రాకరీ ఐటమ్స్ పెట్టేస్తాను ఇక్కడ మొత్తం క్రాకరీ ఐటమ్స్. అసలు ముందు నా కిచెన్ గురించి చెప్పాలంటే విల్లాకి తీసుకున్న టైం పడుతుంది, అందుకని మనం స్పెషల్గా కిచెన్ టూర్ చేసుకుందాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడేమో ఇట్లా ఫ్రూట్స్ పెట్టాను ఇక్కడ ఎగ్స్ పెట్టుకున్నాను, ఇక్కడ ఉల్లిపాయలు పెట్టాను. ఎగ్స్ ఉల్లిపాయలు కూడా నేను ఓపెన్గా పెడతానండి. ఇట్లా నెట్ బుట్టలు తీసుకున్నాను, ఆ బుట్టలు అసలు ఇట్లా పెట్టేసి ఇచ్చి స్టాండ్లో. కానీ నాకు చూసారా కిచెన్ మళ్ళీ చేస్తానని చెప్పాను, కానీ మళ్ళీ నాకు ఫ్లోలో మళ్ళీ దాని గురించి చెప్తాను, కానీ చెప్పను ఇక నుంచి చాలా కంట్రోల్గా ఉండాలి అనమాట. ఇది మల్టీపర్పస్ స్టాండ్, ఇది ఫ్రిడ్జ్. మళ్ళీ స్టార్ట్ చేశాను, ఇది కిచెన్ అండి, ఇదంతా కిచెన్ అనమాట. సరే ఇక లాస్ట్ ఒకటి చెప్తాను, నాకు ఇష్టమైన కుండ అనమాట ఇది. ఇది పీకాక్ డిజైన్ వచ్చిందని చెప్పేసి నేను ఈ కుండ తీసుకున్నాను. ఇంకా మనకి సీజన్ చేంజ్ అయింది, రెయిన్ సీజన్ వచ్చినా సరే నాకు ఈ కుండలో నీళ్ళు తాగటం అంటే చాలా ఇష్టం అనమాట.
మాట్లాడి మాట్లాడి మా చిన్న అంటాడు ఏంటంటే ఆయాసం వస్తుంది అంటున్నాడు. ఆయాసం ఏమి లేదు, టైంకి అయిపోవాలి కదండి, మళ్ళీ లంచ్ టైం అయిపోయింది, నాకు ఇంకా పనులు ఉన్నాయి. సో ఇది కిచెన్. కిచెన్ తర్వాత ఇట్లాగా కిచెన్కి అటాచ్ అయిపోయే ఉంటుంది ఈ రూము. యాక్చువల్గా ఇది సర్వెంట్ రూము, సర్వెంట్ రూమ్ని నేను ఇట్లా యూజ్ చేస్తున్నాను. సర్వెంట్ రూమ్కి ఇందాక మీకు బయటకు వెళ్ళినప్పుడు నేను ఒకటి వాష్రూమ్ చూపించాను కదా, అది సర్వెంట్కి సంబంధించింది. కానీ సర్వెంట్ ఎందుకు, నాకు నేనే కదా అన్నీను, అందుకే నేను దీన్ని కూడా వదలలేదు. ఈ రూమ్ను కూడా మంచిగా ఇట్లా సెట్ చేసుకున్నాను. మంచిగా ఇక్కడ డిష్ వాషర్ పెట్టుకున్నాను. డిష్ వాషర్ కూడా మంచి కన్వీనియంట్గా ఉంది కాబట్టి నేను డిష్ వాషర్ తీసుకున్నాను. నా డిషెస్ కూడా క్లీన్ అయిపోయినాయి. ముందు క్లోజ్ చేస్తాను దీన్ని. దీని ఇది ఎట్లా ఓపెన్ ఉందని చెప్పేసి ఇక్కడ ఒక టెడ్డీ పెట్టుకున్నాను. టెడ్డీ బేర్ని పెట్టుకొని ఇక్కడ ఒక క్యాప్ పెట్టండి. టెడ్డీ బేర్కి కొంచెం అందంగా ఉండాలని చెప్పేసి ఇది ఒక గ్రైండర్. గ్రైండర్కి ఒక ఫ్రూట్స్తో ఉన్న కవరేజ్ అనేది వెట్ గ్రైండర్. ఇక్కడ కూడా సాకెట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ గ్రైండర్ ఇక్కడ పెట్టుకున్నాను. చూసారు అన్ని కబోర్డులు ఉన్నా సరే ఇక్కడ కూడా కబోర్డులు వదలలేదు, మొత్తం నింపాను ఇవన్నీ. ఇవన్నీ నేను స్పెషల్గా చూపిస్తాను. ప్రతి రూమ్కి ఒక్కొక్క స్టూల్ పెట్టుకుంటానండి. చూసారు ఇక్కడ కూడా స్టూల్ పెట్టుకున్నాను, ఎందుకంటే డిషెస్ పెట్టడానికి తీయడానికి చాలా కన్వీనియంట్గా ఉండాలి. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళకూడదని చెప్పి ఫ్రిడ్జ్ దగ్గర ఒకటి పెట్టుకుంటాను, డిష్ వాషర్ దగ్గర ఒకటి పెట్టుకుంటాను, ఈవెన్ వాషింగ్ మెషిన్ దగ్గర కూడా పెట్టుకుంటాను. మంచి కూర్చొని బట్టలు సెట్ చేస్తాను అనమాట. స్టూల్ లేదే పెద్ద కదా, అదొక నాకు ఒక లెగ్ లాగా అనమాట. నా రెండు లెగ్స్తో పాటు అదొక లెగ్ నాకు. నా యొక్క హ్యూజ్ కిచెన్ అనమాట. ఇంత హ్యూజ్ కిచెన్ అంటే అసలు నా ఇష్టారాజ్యంగా చేసేస్తున్నాను. ఇంకా ఫస్ట్లో భయం వేసిందండి, అమ్మో ప్రతిదా అంత దూరం వెళ్ళి తెచ్చుకోవాలి, అంత దూరం వెళ్ళి తెచ్చుకోవాలనుకున్నా. కానీ చాలా ఈజీ అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఇంకా ఇట్లాగా కిచెన్కి ఇట్లా రాగానే మధ్యలో ఇట్లాగా ఓపెన్ కిచెన్, ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు. ఈ ప్లాట్ఫామ్ కూడా నాకు బాగా నచ్చింది. మేము కనుక ఓన్ హౌస్ కట్టుకుంటే కనుక నాకు ఈ మోడల్లోనే కట్టుకోవాలనేది మాత్రం బాగుంది. కానీ ఎలా జరుగుతుందేమో తెలియదు, కానీ ఈ విల్లా మోడల్ నాకు బాగా నచ్చింది. ఇలాగ ఓపెన్ కిచెన్ కూడా అందరూ ఇక్కడ వరకే ఉంటాయి. మీరు చాలా అబ్జర్వ్ చేస్తే ఎవరిదైనా ఓపెన్ కిచెన్ ఇంతనే ఉంటుంది, ఇంత హైట్ ఉండదు. ఇప్పుడు మనం అక్కడ వంట చేసేటప్పుడు ఇక్కడ కూర్చునే వాళ్ళకి ఎంత ఇన్కన్వీనియన్స్ ఉంటుంది అంటే బయట వాళ్ళు కూర్చుంటాయి. బయట వాళ్ళు అంటే ఎవరన్నా రిలేటివ్స్ అట్లా కూర్చున్నాను, జెంట్స్ అట్లా కూర్చున్నాను, కన్వీనియంట్ ఉంటుంది మనకి అక్కడ మనం వంట చేసేటప్పుడు. ఇంత హైట్ వాళ్ళు ఏంటంటే చాలా కన్వీనియన్స్ ఉంటుంది. రాగానే డైనింగ్ టేబుల్, ఈ డైనింగ్ టేబుల్ ఇక్కడ కూడా ఫుల్ ఇవన్నీ తర్వాత కిచెన్ టూర్లు. ఎంత కిచెన్కి సంబంధించిన ఏరియా నేనండి, కిచెన్కి సంబంధించిన అటు నింపాను, ఇటు నింపాను, ఇక్కడన్నీ నింపేశాను. చూసారి గ్లాస్ నేను చెప్పాను కదా, ప్రతి ఇట్లా ఇంటీరియర్ స్టోరేజ్ కొన్న ప్రతిదానికి ఇట్లా గ్లాస్ ఉంటుంది. ఇక్కడ మాకు మేమేంటంటే ఇక్కడ ఫోన్ పెట్టుకున్నాము ఛార్జింగ్ అట్లా పెట్టుకోవడానికి. ఇక్కడ నాకేమో ఊరికి పైకి కిందకి తిరగకుండా ఒక సెట్ బ్యాంగిల్స్ అవన్నీ పెట్టుకున్నాను ఇక్కడ. ఇదంతా జనరల్ మెడిసిన్స్ పెట్టుకునే బాక్స్ అండి ఇదంతా. ఇది కూడా ఇంటీరియర్లోనే వచ్చింది, అందుకే నేను ఇక ఇందులో ఏం పెట్టాలనుకున్నాం మెడిసిన్స్ పెట్టేశాను. మెడిసిన్స్ ఇదేమో మా చిన్నమ్మ బర్త్డే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది అనమాట, బాగా నచ్చింది నాకు, అందుకే నేను ఇది ఇక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ సోఫా నేమ్ ఇక్కడ అసలు పైన వేయాలి, పైన హాల్ ఉంది పైన వేయాలి, కానీ నేను ఇక్కడ వేసాను సోఫా. ఎందుకంటే మా చిన్న నేను అక్కడ వంట చేసుకుంటుంటే ఆడు ఇక్కడ వర్క్ చేసుకుంటాడు అనమాట. ఎన్ని రూమ్స్ ఉన్నా కూడా ఎక్కడ వర్క్ చేయడు, ఇక్కడే చేస్తాడు నాతో మధ్యలో ముచ్చట్లు చెప్పుకుంటా వర్క్ చేస్తూ ఉంటాడు. నాకు కూడా ఇంత పెద్ద విల్లాలో లోన్లీనెస్ అనేది ఉండదు. ఎప్పుడు నేను మాట్లాడుతున్నా చిన్న కనపడుతున్నాడు కదా, పైకి వెళ్తే ముందా కనపడతాడు, కింద ఉంటే చిన్న కనపడుతున్నాడు. కానీ అసలు నాకు లోన్లీనెస్ అనేది ఉండదు, అసలు హ్యాపీగానే చేస్తూ ఉంటాను ఏ పనైనా కూడా. ఇక్కడ సోఫా వేసాను, ఇక్కడేమో ఇట్లా షో పీస్ ఇట్లా స్టాండ్ పెట్టి ఈ కవర్కి మ్యాచింగ్గా ర్యాబిట్ పెట్టాను. ర్యాబిట్ కూడా చాలా క్యూట్గా ఉంది. ఈ మంత్లో ఉండదు, నెక్స్ట్ మంత్లో ఉండదండి సెటప్. నెక్స్ట్ మంత్ మళ్ళీ వేరే వేరేగా మారుతూ ఉంటుంది. కొంచెం మ్యాచింగ్ అంతా చూసుకుని అట్లా సెట్ చేసుకుంటా ఉన్నాను, కాంప్రమైజ్ అవ్వను అనమాట. ఇదేమో ఇక్కడ చైర్ అసలు బయట వేయాలి, కానీ మా వారు రాగానే రిలాక్స్ అవుతారు, ఆఫీస్ నుంచి రాగానే ఇక్కడే రిలాక్స్ అవుతారు. కొంతసేపు రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు మేము టీ తాగడానికి బయటకు వెళ్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక స్టూల్, ఏ రూమ్ చూసిన ఒక స్టూల్ పెట్టుకున్నాను, ఇక్కడ ఒక స్టూల్ పెట్టుకున్నాను. తర్వాత దేవుడి రూమ్ ఇది.
నాకు ఇది కూడా చాలా బాగా నచ్చిందండి. ఇది ఇంటికి మొత్తానికి ఈశాన్యం అనమాట. ఈశాన్యంలో మంచిగా దేవుడి రూమ్ని సెటప్ చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఆల్రెడీ మాకు ఉన్నదా ఇక్కడ పెట్టుకున్నా నేను. ఇట్లాగ దేవుడు ఫొటోస్, వినాయకుడు, అమ్మవారు, వెంకటేశ్వర స్వామి. అక్కడేమో ఆ ఉయ్యాల నేను మొన్న అమెజాన్లో తెప్పించాను, ఆ ఉయ్యాలు కూడా చాలా బాగా నచ్చింది నాకు. అక్కడ మూడు అరలు ఇచ్చారు, ఆ మూడు అరల్లో నేను మంచిగా దేవుడికి సంబంధించిన ఎక్కువేం చెయ్యను పూజలు, కానీ అన్నీ ఉండాలి నాకు. దేవుడికి సంబంధించిన స్టఫ్ అంతా ఉంటుంది ఆ మూడు అరల్లో. బాగుంది కదా పూజా రూమ్. అటు సైడు మా అత్తయ్య మామయ్య గారి ఫొటోస్ పెట్టుకున్నాను నేను. ఇదండి నా పూజా రూమ్. ఇందులో కూడా రెండు స్టూల్స్ ఉంటాయి, ఎందుకంటే కూర్చొని చేయాలి, ఏదన్నా చేయాలన్నా కూడా. అందుకని రెండు స్టూల్స్ కూడా పెట్టుకున్నాను అందులో, మా వారికి ఒకటి నాకు ఒకటి అనమాట. అసలు ఇది ఇది చెప్పలేదు మీకు. ఇది అంటే లైటింగ్ బాగా ఓవర్ లైటింగ్ అండి. ఎక్కడైనా కర్టెన్స్ వేయాల్సిందే. కర్టెన్స్ అయిపోతే ఆ లైటింగ్ మనకి ఇంకా ఒక రకంగా అయిపోతూ ఉంటాం, అందుకని కర్టెన్స్ వేసుకునే ఉంటాను మ్యాక్సిమము. ఎప్పుడన్నా ఇలా క్లౌడీ ఉన్నప్పుడే తీస్తాము అదనమాట. ఇది ఇట్లా ఇందాక మీకు చూపించాను కదా చుట్టూ తిరిగేటప్పుడు ఆ మొక్కలు అవన్నీ. ఈ డోర్లో నుంచి బయటకు వెళ్తాం మనం బయటకు వెళ్ళేటప్పుడు. ఇటు నార్త్ సైడ్ మంచిదని చెప్పేసి నేను ఇంకా ఈ డోర్ ఓపెన్ చేస్తాను ఎక్కువ. నేను అక్కడ కిచెన్లో వంట చేస్తా కూడా నేను ఆ మొక్కలను చూసుకుంటా, అటు చిన్న కబుర్లు చెప్పుకుంటా అట్లా చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం. ఇట్లా పైకి ఇలాగ వచ్చేటప్పుడు ఏంటంటే ఇట్లా కార్నర్లో నాకు ఇది బాగా నచ్చింది. ఆల్రెడీ వీళ్ళకి మొత్తం కర్టెన్స్ అన్నీ పెట్టేసి ఉంచేశారు, ఇక నాకు ఈ కర్టెన్స్ తగ్గట్టుగా మ్యాచింగ్ బాగుంది అని చెప్పేసి ఇది నేను ఇక్కడ ఫ్లవర్ వాజ్ని ఇట్లా పెట్టాను. బాగా నచ్చింది ఇలా పెట్టిన తర్వాత. చూసి ఇక్కడ ఒక విండో ఇచ్చారు స్టెప్స్ దగ్గర. ఈ విండో కూడా చాలా వెంటిలేషన్ అని చాలా బాగుంటుంది. చూసారా చెట్లు, ఏ విండోలో నుంచి చూసినా కూడా గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. మీకు కింద చూపించిన చెట్లు అని ఇంత పైకి వచ్చినాయి అన్నమాట. పక్కన వాళ్ళ చెట్లు ఇలా స్టెప్స్ ఎక్కి రాగానే మూడు బెడ్రూమ్స్ ఉంటాయండి. అదొక బెడ్రూము, ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూము. ఇక్కడ హాల్ ఉంటుంది. ఇలాగ వాళ్ళకి ఇక్కడ ఇక్కడ నుంచి కూడా చూస్తారా మంచిగా విండోలో నుంచి మంచి గ్రీనరీ ఎలా కనబడుతుందో. ఇక్కడేమో షాండిలియర్ ఇచ్చారు. ఇవన్నీ ఆల్రెడీ విల్లాలో ఉన్నాయి అన్నమాట. ఇది కూడా నాకు ఇష్టమైందండి. షాండిలియర్ అంటే అంత చాలా గందరగోళంగా ఉంటాయి కదా, చాలా సింపుల్గా క్యూట్గా బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ ఇట్లా స్టెప్స్ నుంచి రాగానే లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్లోకి వచ్చాను. ఇది మా చిన్న తండ్రి బెడ్రూమ్ అన్నమాట. సింపుల్గా ఉంటుంది, ఏముంటుంది బెడ్ ఇంకలాగానే ఒక దేవుణ్ణి చూసుకోవడానికి వినాయకుడిని పెట్టాను. అక్కడ ఒక ఫ్లవర్ వాజ్ పెట్టాను. ప్రతి బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ ఉంటాయి కదండి. ఇక్కడ మంచిగా ఏంటంటే కబోర్డ్స్ లేకుండా ఓన్లీ బెడ్ ఇట్లా సింపుల్గా వర్క్ చేసుకునే థింగ్స్ తప్పితే ఏమీ లేదు. సైడ్ ఇచ్చారనమాట కబోర్డ్స్ అన్ని కూడాను. ఆ కబోర్డ్స్ తర్వాత చెప్తాను దాటి సంగతి. ఇవన్నీ ఇక్కడేమో ఇలాగ డ్రాల్ లాగా ఇచ్చారు ఏమైనా పెట్టుకోవడానికి అన్నట్టుగా కూడా. ఇక్కడ కూడా ఎక్కడంటే అక్కడ సాకెట్స్. ఇది కూడా చూసారు గ్లాస్. ఇదే నాకు చాలా బాగా నచ్చింది. ఇక నేను ఇక్కడ ఓపెన్గా ఉందని చెప్పేసి మా ఇంట్లో ఉన్న సెంట్రీస్ అన్నీ ఇక్కడ పెట్టాను, మూడు సెంట్రీస్. ఇటు రాగానే ఇలాగ చూసారు ఎంత బాగుందో. ఏ విండోలో చూసినా కూడా మనకి ఒక రకమైన ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది, రిసార్ట్స్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఒక మామూలు జనాల్లో ఒక కమ్యూనిటీలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక రిసార్ట్కి వెళ్ళామో, ఏదన్నా నార్త్ సైడ్ కానీ ఎటన్నా వెళ్ళి ఏదన్నా ఏంటి టూరిజం ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి అక్కడ స్టే చేసామన్న ఫీలింగ్ వస్తుంది. ఏ రూమ్లోకి వెళ్ళినా కూడా నాకు అట్లా అనిపించింది. నా ఫీలింగ్స్ మీకు చెప్తున్నాను అనమాట. అయితే ఇక్కడ ఒక విండో. నేను లెగవగానే కంపల్సరీ మా బెడ్రూమ్ నుంచి ఇట్లా స్ట్రైట్గా వచ్చి ఈ సీనరీ చూడకుండా మాత్రం నేను వెళ్ళను. నాకు అంత ఇష్టమైన సీనరీ అనమాట. ఫుల్ ఎంత గ్రీనరీ అంటే అంత గ్రీనరీ. ఇదంతా కూడా సూపర్ ఉంటుంది అసలు. అయితే ఇక ఆ బెడ్రూమ్లో నుంచి ఇట్లా లాగానే పెద్ద కబోర్డ్ చూసారా పైన కూడా ఇట్లా ఇచ్చారు.
మొత్తం స్టోరేజ్ మొత్తం పెట్టేసామండి. ఇక మేము తీయము అన్నీ పంపించేసామన్నమాట. ఇక మనం యూజ్ చేసేయే మనకి చేతికి అందుబాటులో పెట్టుకున్నాము. ఇక అసలు మనం ఇల్లు ఖాళీ చేసే వరకు ఇక తీయం అన్నీ పైకి పంపించేసాం. హాయిగా ఉంది నాకైతే, ఏం అడ్డు లేదు. అసలు అదే సగం పని తగ్గింది నాకు. అయితే ఇందులోనేమో నేను ఇట్లాగ బెడ్షీట్స్ ఇవన్నీ దిండ్లు ఇవన్నీనేమో మనకు వింటర్ సీజన్లో రగ్గులు అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. అంటే మనం ఓన్లీ వింటర్ సీజన్లో తీస్తాను కాబట్టి ఇట్లా కవరేజ్ చేశాను. ఇందులో కూడా నేను పిల్లో కవర్స్ స్పేర్ ఇవన్నీ ఇందులో పెట్టాను. చూసారా, స్టూల్ను కూడా కబోర్డ్లో పెట్టుకున్నాను. అంత పెద్ద పెద్ద కబోర్డ్స్ ఇవన్నీ. ఇవన్నీ మన చుట్టాలు ఎవరైనా వచ్చినా కూడా నన్ను అడగకుండా తీసుకునేటట్టుగా సెట్ చేసేస్తున్నాను. ఇక్కడ బెడ్షీట్స్ ఇవన్నీ, ఇదంతా స్టోరేజ్ అండి, ఫుల్ స్టోరేజ్. ఇక ఇది అందరి ఇళ్ళలో ఉన్న స్టోరేజే కదా. ఏ స్టోరేజ్ అయినా కూడా చాలా నీట్గా సర్దేశాను. ఇంకా మళ్ళీ మళ్ళీ సర్దకుండా సర్దుకున్నాను. ఇది కూడా ఫుల్ స్టోరేజ్. ఇది కూడా చూసారా ఎంత పెద్ద స్టోరేజ్. ఇందులో నేనేమో చాలా పెద్దగా ఉంటుంది, లోపల డెప్త్ ఉంటుంది. నేను పైన ఒక దాంట్లో మొత్తం ఏమో సూట్ కేసులు పెట్టేశాను. అంటే మనం ఏదో అది ఇయర్లీ వన్స్ తీస్తాం కదా సూట్ కేసులు, అవన్నీ అవన్నీ స్టోరేజ్ అన్నీ అందులో పెట్టాను. బ్యాగ్స్ కానీ అవన్నీ. ఇక ఈ కింద చూస్తానేమో అన్ని కర్టెన్స్ అండి. మా ఈ కర్టెన్స్ అన్నీ నేను అన్నీ ఇందులో పెట్టాను. మా క్వార్టర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది కదా, అంటే ఇంత పెద్దది కదా అనుకోండి. అక్కడ కర్టెన్స్ అన్నీ నేను ఇందులో స్టోర్ చేసేసాను. ఎందుకంటే ఇక్కడ కర్టెన్స్ మా యూజ్ చేసే అంత ఛాన్స్ రాలేదన్నమాట. అందుకే నేను కర్టెన్స్ అన్నీ ఇక్కడ పెట్టేశాను, సూట్ కేసులు అన్నీ ఇక్కడ పెట్టేశాను అన్నమాట. మా చిన్ని తండ్రి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్, బాత్రూమ్కి కూడా ఇట్లా వాష్ బేసిన్, ఇక్కడ కబోర్డ్, మిర్రర్, మొత్తం ఇక అంతా సెటప్ అంతా ప్రతి బాత్రూమ్కి ఇంతే. అసలు మీకు ఈ గ్లాస్ గురించి కూడా చెప్పలేదు. మంచిగా మనం స్నానం చేసి రాగానే రెడీ అవ్వడానికి కూడా మంచిగా ఇక్కడ గ్లాస్ ఉంటుంది. ప్రతి బెడ్రూమ్కి ఇట్లా గ్లాస్ అయితే ఉంటుంది. ఒకసారి నన్ను చూపించు చిన్న గ్లాసులు, ఎంత కష్టపడుతున్నాను చూడు. అసలు ఈ పనిలో పని ఇది కూడా చెప్తానండి, ఈ చైన్ నేను చీర కట్టుకున్న తర్వాత అనిపించింది ఏం వేసుకోవాలా ఏం వేసుకోవాలని. ఇది నేను మీషో నుంచి తెప్పించాను, 150 రూపీస్ అయ్యేది ఈ సెట్. ఇది హ్యాంగింగ్స్, ఈ బ్రేస్లెట్, ఇంకొక విచిత్ర ఉంగరం వచ్చింది, మాంటిక్ వచ్చింది, అది పాపిడి చైన్ వచ్చింది. కానీ నా పాపిడి చైన్ ఉంగరం అలాగ ఇష్టం ఉండదు, నేను పెట్టలేదు. ఓన్లీ ఇది ఇది పెట్టే చాలా సింపుల్గా బాగా అనిపించింది. ఈ బెడ్రూమ్లో నుంచి మా పెద్దబాబు బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాను. ఇది మా పెద్దబాబు బెడ్రూము. ఇది పెద్దబాబు బెడ్రూమ్ అండి. ఎంటర్ అవ్వగానే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇంత నీట్గా ఉంచుకోడండి. నేను ఎవ్రీడే బాగా మా హస్బెండ్ది కానీ మా చిన్నది కానీ మంచిగా చేసుకుంటారు వాళ్ళది వాళ్ళు. ఇది మాత్రం నేనే అంతా ఎవ్రీడే క్లీన్ చేసి ఒక అర్థంలాగా చేసుకుని వెళ్తానమాట ప్రతిరోజు కూడా. ఈ బెడ్రూమ్లో మాత్రం డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ పెట్టారు. డ్రెస్సింగ్ టేబుల్కి మంచిగా ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ డ్రాలు ఇచ్చారు. ఇదే కబోర్డు, ఇది మాత్రం బెడ్రూమ్లోనే వచ్చింది కబోర్డు. వాటికి మాత్రం సపరేట్గా వచ్చింది, కానీ మా పెద్దబాబు బెడ్రూమ్కి మాత్రం కబోర్డ్స్ రూమ్లోనే వచ్చినాయి. ఈ రూమ్లో కూడా చూసారా ఇంత నీట్గా ఏంటని అనుకుంటారు. అవన్నీ నేనే చేస్తానండి. వాడు వీకెండ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇవన్నీ నేను సర్దుతాను అనమాట. అంటే అంత నీట్గా ఉంది వాడు, వాడి కబోర్డు కూడా జనరల్గా ఉండదు వాడి కబోర్డు. వాడిని మీరు ఏదో బాగా నీట్గా ఉంచుకున్నాను అనేవి అప్రిషియేట్ చేయవసరం లేదు, వాడే ఉంచుకోడు. ఇవన్నీ ఇట్లా హ్యాంగ్ చేసే టవల్స్ ఇవన్నీ, ఇన్నర్ వేర్స్, హెల్మెట్, అంతా వాడి స్టఫ్ అంతా ఉంటుందండి ఇక్కడే. ఇంకా ప్రతి బెడ్రూమ్లో ఇట్లా వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ పెట్టుకుంటాము. ఎందుకంటే ఊరికే కిందకి పైకి తిరగకుండా వాటర్ బాటిల్ అయితే పెడతాను. చూసారు ఎక్కడ చూసినా వైర్లు. ఇప్పుడు వీడియో కోసం కిందకి పడతాను నేను. ఇక మేము అన్ని సర్దలేక ఇక షూట్ చేసేస్తాను. ఎక్కడ చూస్తే అక్కడ ఎక్కడుంటే అక్కడ తెలుసు కదా, ఐటీ జాబ్స్ అంటేనే వైర్స్తో ఉంటుంది ఇక అందరి వాళ్ళ యొక్క సిస్టము. ఇది కూడా వాడు నైట్ ఏమన్నా తిని ఇక్కడే పెట్టేస్తూ ఉంటాడు ప్లేట్లు. ఆ ప్లేట్లు నేను పట్టుకెళ్తూ ఉంటాను మార్నింగ్ టైంలో. ఇటువైపు వెళ్ళగానే ఒక బాల్కనీ. ఈ బెడ్రూమ్కి 2 బాల్కనీస్ ఉంటాయి. ఇది ఒక బాల్కనీ. ఈ బాల్కనీ కూడా చాలా బాగుంటుంది. అసలు ఇది చాలా స్పేషియస్గా ఉంటుంది. మనం మామూలుగా ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు కూడా బట్టలు స్టాండ్ కూడా పెట్టుకొని మంచిగా ఆరేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో సిట్అవుట్ చైర్స్ కూడా వేసుకొని చక్కగా కూర్చోవచ్చు ఇక్కడ.
కానీ ఆడ అంత కూర్చోడండి, ఆడికి టైం దొరికితే బయటకు వెళ్ళాలని చూస్తాడు, కానీ ఇట్లా నేచర్ని ఎంజాయ్ చేసే అంత నేచర్ కాదు వాడిది. ఇది ఒక బాల్కనీ, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. ఇదంతాను పైన చూస్తారు, రైట్ సైడ్ ఇది ఉంది చూసారా పైనుంచి, మాది ఎంత బాగుందో. మా పెద్దబాబు బాల్కనీ, ఒక బాల్కనీలో నుంచి చూస్తే పైనుంచి మాది ఇట్లా ఉంటుంది. అటు సిట్అవుట్ చైర్స్ అటు ఉంటుంది, ఇటువైపు ఏమో కుండీలు ఇవన్నీను మా పక్కన వాళ్ళు అట్లా మొత్తం ప్రతి విల్లా అట్లానే కార్పెట్ గ్రాస్ వేయించుకుంటారండి. మా ఇక్కడ మాకు ఫ్లోర్ ఉంది కాబట్టి నాకు ఫ్లోరే ఇష్టము, అంటే ఎవరు ఇష్టం వాళ్ళు అనుకోండి, కొంచెం ఉంటే ఓకే, కానీ అంతంటే నేను మెయింటైన్ చేయలేను. ఓకే, ఈ బాల్కనీ అయిపోయింది ఒక బాల్కనీ. నెక్స్ట్ ఈ బాల్కనీలోకి వెళ్దాము. ఇది మా పెద్దబాబు బెడ్రూమ్లో నుంచి ఒక బాల్కనీ చూస్తాం కదా, ఇది ఇంకొక బాల్కనీ అన్నమాట. ఇది ఇంకా చాలా పెద్ద బాల్కనీ, నాకు కూడా చాలా బాగా నచ్చింది. కానీ ఈ బెడ్రూమ్ కనుక ఇంకా కొంచెం పెద్దగా ఉన్నట్టయితే నేను ఆక్యుపై చేసేదాన్ని, కానీ కొంచెం మా బెడ్రూమ్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం చిన్నదన్నమాట, అందుకని చెప్పి నేను ఇంకా వాడికి ఇచ్చేసాము. వాడు ఏమైనా ఎంజాయ్ చేస్తాడో చేయడు, కానీ మేము అప్పుడప్పుడు వచ్చేసి ఇలా సిట్అవుట్ చైర్స్ ఇక్కడ వేసానమాట, ఇక్కడ కూర్చుంటాము. ఎప్పుడన్నా మంచిగా క్లౌడీగా వెదర్ బాగున్నప్పుడు ప్రెజెంట్గా అనిపిస్తుంది కదా, అప్పుడు ఇక్కడ కూర్చొని మంచిగా టీ సిప్ చేసుకుంటాం, మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఫ్యామిలీ అందరం కూర్చుంటామండి, ఇక్కడికి వస్తే మాత్రం ఫ్యామిలీ అందరం వచ్చేస్తాం. ఇంకా ఇట్లాగా ఇక్కడ నుంచి కూడా మా గార్డెన్ మంచిగా కనబడుతుంది అసలు. ఇదంతా ఫుల్ గ్రీనరీ మీకు అనిపిస్తుంది కదా, ఏదో రిసార్ట్స్కి తీసుకొచ్చాను అనిపిస్తుంది కదా, ఎంజాయ్ చేయండి అందరూ. ఇట్లా ఉంటుంది అంతాను బాల్కనీ అంతా. ఎక్కువ మీరు ఈ బాల్కనీ చాలా వీడియోస్లో చూసారు కదా, నేను ఇక్కడ సంక్రాంతి ముగ్గు పెట్టాను, ఒకసారి ఒక సాంగ్ కూడా సింగాను కదా అక్కడే అనమాట, ఆ కార్నర్ అది. నాకు ఇష్టమైన బాల్కనీ, బాల్కనీలు అన్నిటికంటే ఇష్టమైన బాల్కనీ అంటే ఇదే బాల్కనీ, ఎందుకంటే స్పేషియస్గా ఉంటుంది, ప్లస్ సీనరీ చాలా బాగా కనబడుతుంది, మంచిగా ఇక్కడ సెటప్ అంతా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఈ సిట్అవుట్ చైర్స్ అంతా చాలా బాగా అనిపిస్తుంది. ఈ చైర్స్ కూడా మేము ఇక్కడికి వచ్చినాక తీసుకున్నాం, ఈ బాల్కనీని చూసి ఈ చైర్స్ తీసుకోవాలని థాట్ వచ్చింది నాకు. అంటే అందరు ఇక్కడ వేస్తారు, ఇంకా వేస్తారు కదా అని చెప్పేసి అప్పుడు మాకు కూడా అనిపించింది, మనం కూడా తీసుకుందాంలే అని అనిపించింది. అయితే ఇవి ఎండలో అయినా ఉంచవచ్చు, వర్షంలో ఏ సీజన్లో అయినా కూడా ఉంచవచ్చు, కానీ నేను ఉంచాను, మాకు అవసరమైనప్పుడే వేసుకుంటాం, ఎందుకంటే డస్ట్ పడుతుంది కదండి, ఎంత ఎంత నీట్గా ఉన్నా సరే డస్ట్ అనేది గాల్లో ఉంటుంది కాబట్టి మనం లోపలే పెడతాను, అవసరమైనప్పుడు మాత్రం బయట వేస్తానమాట. ఎంజాయ్ చేస్తున్నారా బాల్కనీ చూసి? ఎల్లబుద్ధి కావట్లేదు కదా లోపలికి, కానీ తప్పదు కదా వెళ్ళాలి. ఇట్లా స్టెప్స్ ఎక్కగానే ఫస్ట్ ఆ బెడ్రూమ్, తర్వాత ఈ బెడ్రూమ్, ఇది అవగానే ఇట్లా రాగానే ఇక్కడ ఒక హాల్ ఉంటుందండి, ఇది పై ఫ్లోర్కి హాల్ అన్నమాట. ఇంకా ఈ హాల్లో కూడా ఇక్కడ టీవీ ఇక్కడ పెట్టచ్చు, కానీ ఇది మనం పర్మనెంట్ కాదు కాబట్టి అనవసరంగా వుడ్ని పాడు చేయటం, ఎందుకు మళ్ళీ క్లాంప్స్ కొట్టడం ఇది పెట్టడం ఇదంతా ఎందుకులే, ఇది ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ పెట్టాము. ఇక ఇందులో అందులో అయితే ఇక మా వారి స్టఫ్ ఉంటుంది, అన్ని సీడీలు, పాత సినిమాలు, కొత్త సినిమాలు అన్ని మిక్స్డ్ అనమాట. ఇక ఆయన ఎవ్రీడే నైట్కి అక్కడ కొంతసేపు అక్కడ కూర్చొని మంచిగా పాత సినిమాలు చూసుకొని ఒక సినిమాని వారం రోజులన్నా చూస్తారు, రెండు రోజులన్నా చూస్తారు, మొత్తానికి అయితే ఒక సినిమా అయితే పక్కా అనమాట. ఓల్డ్ మూవీస్ కానీ ఓల్డ్ సాంగ్స్ కానీ చూసుకుంటారు, అందుకని చెప్పి ఈ టీవీని ఇక్కడ పెట్టుకున్నాము. పాత టీవీ ఇది, అన్న అంత క్రితం టీవీ. ఇదేమో మా హస్బెండ్ లైబ్రరీ, చాలా రీడింగ్ పిచ్చి అనమాట మా హస్బెండ్కి, అన్నీ అటు సినిమాలు చూస్తారు ఇటు రీడింగ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఈ లైబ్రరీ అయితే ఇంకొక ఇదైతే ఇంకా ఇంత పెద్దది ఉండేది. మీరు నా పాత వీడియోలో చూస్తే, అంటే మా పాత్ర వీడియోలు చూస్తే తెలుస్తుంది, అందులో కూడా బుక్స్ ఉండేవి. ఇంకా నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని క్లియర్ చేసి ఇది ఒక్కటి ఉంచి, అసలు బుక్స్ ఎందుకండి, అన్నీ మనకి గూగుల్ తల్లి ఉంది కదా, అన్నీ ఎక్కడ చూసినా మన నెట్లో అన్నీ వచ్చేస్తాయి, ఇంకా బుక్స్తో సంబంధం లేదు కదా. కానీ బుక్స్ మీద ఉన్న ప్రేమతో కొన్ని సెలెక్టెడ్గా ఉంచుకున్నారు, కొన్ని బుక్స్ ఉంచేసుకున్నారు.
ఇక ఎప్పటికీ ఉండాలి ఈ బుక్స్ అని చెప్పేసి ఈ నాలుగులో సజెస్ట్ ఉన్నారు అనమాట. ఈ యొక్క గ్లాస్ బీరువాలు బుక్స్ అయిన తర్వాత పెద్ద విండో, అసలు ఇంత పెద్ద విండో, ఇంత పెద్ద విండోలో నుంచి ఫుల్ అసలు ఎంత గ్రీనరీ అండి, అసలు ఫుల్ గ్రీనరీ. మీకు కింద చూపించాను కదా, నిమ్మ చెట్టు, ఉసిరి చెట్టు, మామిడి చెట్టు, అవన్నీ ఇక్కడ ఇంత పైకి వచ్చినాయి అనమాట. చూసా వచ్చినా ఒకసారి క్లోజప్ పెట్టు, ఎంత బాగుందో అసలు. పక్కన విల్లా వాళ్ళ ఒక ఫ్లోర్ అంతా కవర్ అయిపోయిందండి, పై ఫ్లోరే కనబడుతుంది, కింద ఫ్లోర్ కనబడతలేదు వాళ్ళది. వాళ్ళు చెట్లు పెట్టడమేమో కానీ మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడేమో ఇట్లా కార్నర్లో ఫ్లవర్ వాజ్ పెట్టాను. ఇప్పుడు మీ బాల్కనీలో, మా పెద్దబాబు బాల్కనీలో సిట్అవుట్ చేసి చూపించాను కదా, ఇక్కడ వేస్తానమాట వీడప్పుడు. ఎప్పుడన్నా నా అవసరమైనప్పుడు మాత్రం బాల్కనీలో వస్తాను, కానీ వీడప్పుడు మాత్రం ఇక్కడే ఉంటాయి. ఎందుకంటే అవి పాడవటం ఇష్టం లేదు నాకు. ఇంక ఇక్కడ చిన్న క్యూట్ దివాన్ కట్ సెట్ చేశాను. నాకు అసలు ఈ ఐడియా దివాన్ కట్ మీదనే వేస్తారు కదా జనరల్గా, కింద వేయాలనే ఐడియా ఎప్పుడు వచ్చిందంటే మా ఆపోజిట్ అక్కడ పాత క్వార్టర్లో ఉన్నప్పుడు ఆపోజిట్ నార్త్ ఇండియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు అసలు వాళ్ళకి కాట్స్ బెడ్స్ ఏముండవు, అంత కింద ఇట్లా చిన్న ఇట్లా బొంతలాగా వేసుకొని కిందనే పడుకునేవాళ్ళు. నాకు అప్పుడు అనిపించింది అబ్బా కింద పడుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది కదా, కానీ ఇప్పుడు పడుకోలేని స్టేజ్ అనుకోండి, అది వేరే విషయము. కానీ ఈ రూమ్ లో అట్లా వేసుకుందాం, ఆ కోరిక కూడా తీర్చేసుకుందాం అని చెప్పేసి నేను ఇట్లాగా సెట్ చేసి మళ్ళీ దివాన్ కట్ సెట్ మళ్ళీ ఇంకోటి కొనుక్కున్నాను. ఇవన్నీ నేను షోగా పెట్టాను, ఇట్లా బాగుంటుంది అని చెప్పేసి కొంచెం ఎన్హాన్స్ చేశాను అనమాట. ఆ కుషన్స్ కి అవి ఈమోజీలు పెట్టేసి కొంచెం ఎన్హాన్స్ చేశాను. అవి నేను ఆన్లైన్ లో తెప్పించాను. నెక్స్ట్ ఈ హాల్లో నుంచి ఇట్లా రాగానే ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా చాలా పెద్దది, ఇది అన్ని బెడ్రూమ్స్ కూడా చాలా పెద్ద బెడ్రూమ్ ఇది. అయితే ఇది ఎక్కువ లైటింగ్ వస్తుందని ఎక్కువ వేసేస్తూ ఉంటామండి. అసలు విల్లాలో ఏ రూమ్ చూసినా కూడా చాలా లైటింగ్, అందుకే నేను అన్ని కట్టెలు వేస్తూనే ఉంటాము, అవసరమైనప్పుడే తీస్తాను. ఈ కబోర్డ్ ఇది ఇన్బిల్ట్ కాదండి, సపరేట్ మాదనమాట, మేము అను ఫర్నిచర్లో తీసుకున్నాను. అప్పుడు నేను ఏదో డైలీ యూస్ కానీ తీసుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చినాక చాలా నాకు మొత్తం ఈ కబోర్డ్ అంతా మీరు అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేరు, ఇందులో ఏముంటాయో అని కూడా మీరు అసలు ఇమాజిన్ చేసుకోలేని పరిస్థితి. మొత్తం నా బ్లౌజులు అండి, నా బ్లౌజుల సామ్రాజ్యం అనమాట ఇది. కానీ నా బ్లౌజులు తీసి ఇప్పుడు ఈ బ్లౌజ్ తీసుకోవడానికి అంత హంగామా, ఒక్క బ్లౌజ్ తీయాలంటే అన్ని హంగామానే అనమాట. ఇదంతా నా బ్లౌజుల గ్యాలరీ అనమాట, నా బ్లౌజుల కబోర్డ్ ఇదంతాను. ఇంకా కాస్ట్లీవి ఎంబ్రాయిడరీ వర్క్స్ అన్ని బీరువాలో పెట్టాను, ఐరన్ కేసులో పెట్టేశాను. ఈ కర్టెన్ కూడా చూసారు ఎట్లా వేస్తున్నాను, ఎందుకంటే ఇట్లా వేసిన తర్వాత మనకి హెయిర్ గ్యాప్ కూడా ఉండకూడదు, ఎందుకంటే డస్ట్ వెళ్తుందేమో అనే ఒక భయం అనమాట నాకు. అందుకే నా కర్టెన్ వేసుకొని ఇంత బందోబస్తు చేస్తున్నాను. బ్లౌజులన్నీ నా బ్లౌజులు అనమాట, నా యొక్క బ్లౌజుల సామ్రాజ్యం. అయితే ఈ బెడ్రూమ్కి ఇట్లాగ కబోర్డ్స్ వస్తాయి, ఇట్లాగా చాలా చాలా పెద్దగా ఉంటాయి అనమాట. కబోర్డ్స్ కూడా చాలా డెప్త్ ఉంటాయి ప్రతిదీ కూడా. ఈ కాంబినేషన్ కూడా చాలా విల్లా మొత్తం కాంబినేషన్ బాగా ఇచ్చారు, నాకు నచ్చింది అసలు, క్లాసీ లుక్ అనిపించింది. అయితే ఈ కబోర్డ్లో కూడా నేను నా ఈ డైలీ వేర్వి, ఇక్కడ నా డైలీ డ్రెస్సెస్, ఇక్కడ టవల్స్, ఇవన్నీ ఇన్నర్ వేర్స్, బ్లౌజులు అంటే డైలీ యూజ్ బ్లౌజులు, ఈ షెల్ఫుల్లో అన్నీ ఇవన్నీ బాటమ్స్, ఇవన్నీ చున్నీస్ అండి. ఊరికి ఇట్లా మనం ఫోల్డ్ చేసామనుకోండి ఎంత కష్టం తీసుకోవటం. నేను ఒకసారి ఒక వీడియోలో కూడా చూపించాను మీకు, ఇట్లాగా బాస్కెట్స్ పెట్టుకుంటే మనకి ఈజీ అనమాట, ఇట్లా అంటే షెల్ఫ్లో ఉన్నప్పుడు. ఈ బాస్కెట్స్ అందుకని కొన్నాను నేను అప్పుడు. ఇట్లాంటి ఇవన్నీ నా నైటీస్, ఇవన్నీ మా చిన్ని తండ్రివి, ఇవన్నీ నా జ్యువెలరీ ఐటమ్స్ అండి. అన్నీ దానికి సపరేట్ చేశాను, అంటే గోల్డ్ ఇవి కాదు, అన్నీ ఇవన్నీ 1 గ్రామ్, గోల్డ్ నీ లోపల పెట్టేస్తాం కదా, ఇవన్నీ 1 గ్రామ్వి, డైలీ యూజ్వి, అన్నీ ఇట్లా దేనికి దానికి సపరేట్గా చేశాను. ఆన్లైన్లో తెప్పించుకున్నవి అన్నీ నాకు తగ్గట్టుగా ఉన్నాయండి. ఈ 3 అరలు మాత్రం దర్జాగా, ఇక అయితే అన్ని బ్యాంగిల్స్ అనమాట, రకరకాల బ్యాంగిల్స్ అన్నిట్లు ఇట్లా డబ్బాల్లో పెట్టేసుకున్నాను దేని దాన్ని సపరేట్గా. అసలు ఇవైతే ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు, ఇవి నేను ఐకియాలో తీసుకున్నాను. చైన్స్ కళ్ళు పనికి కూడా చూపిస్తాను అండి. మళ్ళీ దీనికి కూడా అన్బాక్సింగ్లు, షాపింగ్లు నా వల్ల కాదు, కానీ దీనిలోనే పనిలో పని ఇది కూడా చూపిస్తాను. ఇవి చైన్స్ వేసుకునే స్టాండ్స్, చైన్స్ వెయ్యాలన్నమాట. ఇంకా ఏదైనా చెయ్యాలంటే దానికి ఒక రోజు నేను పెట్టుకోవాలన్నమాట, అదొక పని నాకు.
చూస్తున్నారు కదా, ఇంత ఇల్లు నేను సర్దుకొని అన్ని చేసేసరికి ఎక్స్ట్రా పని చేయాలంటే నా వల్లే కావట్లేదు. అందుకని ఎప్పుడన్నా తీగ చేసుకుని చూసుకొని చేస్తూ ఉంటాను. ఇదేమో బెడ్రూమ్కి అటాచ్డ్, అటాచ్డ్ బాత్రూంలో కూడా ఇట్లా ఒక స్టెప్ ఉంటుంది మనం. అందుకని కార్నర్లో ఆ స్టాండ్ పెట్టాలి, ఈ స్టాండ్ పెట్టాలి, ఆ న్యూసెన్స్ లేదు. చక్కగా ఇది చూసారా స్టెప్ ఉంది, అన్నీ పెట్టేస్తాను నేను. ఇది మామూలుగా డిటర్జెంట్స్ కానీ, క్లీనింగ్ కానీ, బ్రష్లు కానీ, అన్నీ అసలు సమస్తం వెళ్ళిపోతాను ఉంటుంది. ఇందులో కూడా ఇది ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇట్లా కబోర్డ్ ఇచ్చారు, ఇందులో కూడా చాలా ఐటమ్స్ పెట్టేస్తాను. ఎక్కడెక్కడ అన్నీ సెట్ చేసుకోవడానికి కరెక్ట్గా నాకు సూటబుల్గా ఉందండి విల్లా మాత్రం అసలు. అందుకని ఐ ఎంజాయ్డ్ అలాట్. ఇట్లా మనకి వాష్రూమ్ నుంచి రాగానే ఇట్లా రైట్ సైడ్ ఫుల్ వెంటిలేషన్ అండి. ఆ వెంటిలేషన్ తట్టుకోలేక నేను, ఇది చూసారా అంత పెద్ద విండో అనమాట, ఆ వెంటిలేషన్ తట్టుకోలేక ఎక్కడ కూడా కర్టెన్ అంటే ఆల్రెడీ ఉంది, నేను ఎప్పుడు ఏసీ ఉంచుతాను. ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు కానీ నేను ఎప్పుడు ఏసీ ఉంచుతాను. నెక్స్ట్ ఇక్కడ మిర్రర్ ఒకటి ఉంది, మిర్రర్ చూడంగానే ఇట్లా ఒకసారి చూసుకోవాలన్నమాట అసలు ఎట్లా ఉన్నాం, ఏంటి మన మేకప్ సరిగా ఉందా లేదా, హెయిర్ సరిగా ఉందా లేదా, ప్రజెంటేషన్ ఎట్లా ఉంది, ఎట్లా ఇస్తున్నాను, ఏంటి అని ఒకసారి లుక్ వేస్తున్నాను. ఓకే, ఈ నాకు ఇట్లాంటి విల్లాలోకి వచ్చిన తర్వాత మేము ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు ఎలా కట్టించుకుంటే బాగుంటుంది, అసలు మంచిగా ఒక ఐడియాస్ వస్తున్నాయండి నాకు. మంచిగా కరెక్ట్ టైంకి వచ్చామనిపించింది నాకు. అంటే ఇప్పుడప్పుడే కట్టుకోమని కట్టుకుంటే అని చెప్తున్నాను. ఇక్కడ ఒక కబోర్డ్ ఉంటుందండి, ఇక్కడ కబోర్డ్లో కూడా మనకి మెయిన్ కబోర్డ్ ముందు ఇది చెప్తాను, స్విమ్మింగ్ మిషన్ ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడ పెడితే బాగుంటుంది అని అనిపించింది. కానీ చాలా అవసరం మనకి, చిన్న చిన్న ఏమైనా రిపేర్స్ ఉంటాయి కదా, రీస్టిచ్చింగ్ కానీ ఏమైనా రిపేర్లు ఏమైనా ఉంటే మనకి చాలా మస్ట్ అనమాట స్విమ్మింగ్ మిషన్ అనేది. అందుకని మేము అంటే నాకు రాదు మా వారికొచ్చు, అందుకని కంపల్సరీ మేము ఉంచాలని చెప్పి, లేకపోతే దీన్ని కూడా క్లియర్ చేసేద్దాము, ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకున్నాం కానీ అవసరం కదని ఉంచాము. ఇక్కడ ప్లేస్ బాగుందిలే అని చెప్పేసి ఇక్కడ పెట్టాను ఇంక. ఇది ఇట్లా పెద్ద పెద్ద కబోర్డ్స్ ఉన్నాయి, ఇట్లా బుట్టలు ఉంటే ఏంటంటే మనకి ఈజీ అనమాట, ఇట్లా తీసుకోవటం పెట్టుకోవటం ఈజీ. కొంచెం అటు ఇటు డిస్టర్బ్ అయినా కూడా మనకి చిరాకు అనిపించదు, అన్నీ ఆ బాస్కెట్లో పడి ఉంటాయి కాబట్టి ఎప్పుడో వీలు ఉన్నప్పుడు సర్దుకుంటారు. ఇదే మా వారిది బుట్టలు, ఈ రెండు బుట్టలు మా వారివి, ఈ రెండు బుట్టలు మా చిన్నారి. ఇది చాలా 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 నాకు ఇష్టమైన కార్నర్ అనమాట, అన్నీ ఫొటోస్ ఉంటాయి. నేను మార్నింగ్ పడుకొని బెడ్రూమ్ బెడ్ అది కదా, అక్కడ పడుకొని లేకపోగానే ఫస్ట్ నేను వెంకటేశ్వరం ఫోటో చూస్తాను. వెంకటేశ్వరం ఫోటో చూసిన తర్వాత ఇక మా ఫ్యామిలీ, అది మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అనమాట, అందరూ మా ఫ్యామిలీ మొత్తం ఉంటారు, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, మా తమ్ముడు పిల్లలు, చెల్లెళ్ళు పిల్లలు మొత్తం అనమాట, మా ఎంటైర్ ఫ్యామిలీ ఇంకా అందరూ ఉంటారు. నేను దేవుణ్ణి చూసుకొని ఇట్లా ఈ ఫొటోస్ అన్నీ చూసుకొని అప్పుడు నేను కిందకి వెళ్ళిపోతాను. మా అత్తయ్య మామయ్య గారి ఫోటో, మా పెద్దబాబు, చిన్న బాబు, ఇట్లా మా వారు నేను ఇట్లా ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఫొటోస్ అన్నీ ఇట్లా ఓపెన్లో పెట్టుకుంటే మనకి రోజులో మార్నింగ్ పడుకునేటప్పుడు లేచినప్పుడు మాత్రం మన ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకుంటే అదొక హ్యాపీనెస్ అనమాట. అంటే అందరూ మనతో పాటు ఉన్నారు అనే ఫీలింగ్ వస్తుంది కదా, అందుకని నేను ఇట్లా పెట్టుకున్నాను. నాకు తగ్గట్టుగా లెగవగా చూసుకునేటట్టుగా చక్కగా ఉంది. ఇది కూడా నేను ఇల్లు కట్టుకునేటప్పుడు దీన్ని కూడా ఫాలో అయిపోతాను. ఇక్కడ ఒక టేబుల్, ఇది కూడా ఇంటీరియర్లోనే ఫిక్స్డ్ అండి, ఇది ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకునేటట్టుగా ఇట్లా పెట్టారు. ఇక్కడ ఒక రెండు డ్రాలు ఇచ్చారు, ప్రతిదానికి ఒక హాల్ అనమాట. ఇవన్నీ బర్త్డే డెకరేటివ్ ఐటమ్స్ అన్ని ఇట్లా పెట్టాను, ఎవరి బర్త్డే అయ్యేటప్పుడు అవి పెడతాను, మళ్ళీ బర్త్డే అవ్వగానే మళ్ళీ ఇందులో సెట్ చేసేస్తాను. చాలా హాయిగా ఉంది, దేనికి దానికి తగ్గట్టుగా ఉంటే అంత క్రితం అయితే ఎక్కడో ఉండేవి, అబ్బా ఇవి తీయాలా ఇవి తీయాలా అని అసలు తీయటం మానేసి అట్లా నువ్వు అట్లా అడ్జస్ట్ అయిపోతా ఉన్నావు. ఇప్పుడు అడ్జస్ట్ అవ్వటం లేదు, చక్కగా దేనికి తగ్గట్టుగా దానికి సెట్ చేసేస్తున్నాం కాబట్టి ఈజీగానే ఉంది నాకు పని, ఈజీ అయ్యింది. అయితే ఈ మూడు బీరువాలు ఎన్ని కబోర్డ్స్ ఉన్నా కూడా ఈ బీరువాలు మాత్రం నేను వదలలేదండి, ఎందుకంటే అంత స్టఫ్ ఉంటుంది నాకు. ఇవన్నీ నా డ్రెస్సెస్, ఫుల్ నా డ్రెస్సెస్ అనమాట ఇవన్నీ కూడాను. ఇంకా చూసారా ఇది మొన్న నేను ఖాళీ చేస్తున్నాను, ఒక 10 డ్రెస్సులు ఆర్డర్ చేశాను, అవి రావడానికి కానీ ఖాళీ చేశాను అనమాట. అవన్నీ అందులో సెట్ చేయాలి, ఇవన్నీ నా డ్రెస్సెస్ మొత్తం, అన్ని రకాల డ్రెస్సెస్ అనమాట, చుడీదార్స్ లంగా ఉండేది అన్నీ
ఇదే మా హస్బెండ్ ది. మా హస్బెండ్ మొత్తం మా హస్బెండ్ అనమాట. కొంచెం నా అంత నీట్గా ఉండవులేండి వీళ్ళవి, ఏదో అట్లా సర్వ్ చేసుకుంటారు. ఇవన్నీ మా వారివి. ఇది మాత్రం ఇంకా మీరు ఓపెన్ చేసి చేసుకుంటారా ఏమో. ఏంటంటే ఇవన్నీ మామూలుగా ఆన్లైన్ షాపింగ్లో చేసినవన్నీ ఇక్కడ పెడతాను, నిదానంగా సర్దొచ్చులే అని చెప్పేసి స్టిచ్చింగ్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. అదేమి దానికి అనమాట, ఇప్పుడు స్టిచ్చింగ్ ఇవ్వాలంటే తొందరగా రావాలి, ఆ ఐటెం రావాలన్నట్టుగా పెట్టేస్తుంటాను. ఇవన్నీ నా హ్యాండ్ బ్యాగ్స్, ఇవన్నీ నా బ్లౌజులు. అంటే కొంచెం రిపేర్ వర్క్లు కానీ కొంచెం టైట్ అయినవన్నీ ఒక పక్కన పెట్టాను, అవన్నీ తీయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అది మందే అనమాట. ఈ బెడ్కి డ్రెస్సింగ్ టేబుల్ మామూలుగా కాంబోలాగా తీసుకున్నాం అప్పుడు మేము. ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఏదో ఉందని పెట్టాం కానీ అసలు దీని దగ్గరికి వచ్చే అంత సీన్ లేదు. అసలు అక్కడే సెట్ అయిపోయినాయి. ఇక్కడ ఒక ఫ్లవర్ వాజ్ పెట్టాను. ప్రతి రూమ్లో మాత్రం వాటర్ బాటిల్ కంపల్సరీ, ఎందుకంటే దాహం వేస్తాను, కింద వరకు ఏమి వెళ్తాము, అందుకనే ప్రతి రూమ్లో పెట్టేస్తున్నాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయిన తర్వాత మనం ఇట్లా బాల్కనీ ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒక బాల్కనీ ఉంటుంది. బెడ్రూమ్ నుంచి బయటకు రాగానే ఇది కూడా చాలా పెద్ద బాల్కనీ. ఇది మన బట్టలు ఆరేసుకునే స్టాండ్. ఇక్కడ కూడా ఒక రెండు సిట్అవుట్ చైర్స్ వేసేసాను. ఇటువైపు నేను చూస్తే చూస్తారా, ఇందాక మీకు చూపించాను కదా కింద సిట్అవుట్ చేసేవి. ఇటు సైడ్ చూస్తారా, మా బాల్కనీలో నుంచి ఎన్ని కనబడతాయి అన్నమాట. సార్ మా గార్డెన్ కాకుండా మా పక్కన వాళ్ళ గార్డెన్ కూడా ఎంత అందంగా ఉందో మేము ఎక్కువ అది కూడా చూస్తూ ఉంటాము. ప్రహరీ గోడ దగ్గరికి వచ్చి మా నేబర్స్ మొక్కలు ఎంతవరకు వచ్చినాయి ఏంటి అని అప్పుడప్పుడు కొంచెం పైకి వస్తే మనకే ఇది కదా, చక్క మా వైపు కూడా నీడ పడుతూ ఉంటుంది, మంచిగా ఉంటుంది కదా అని ఆ మొక్కలు కూడా ఎంతెంత పెరిగినాయి ఏంటి అన్నట్టు కూడా చూస్తూ ఉంటాను నేను. ఇంకా ఈ చైర్స్లో కూడా ఇలా హ్యాపీగా ఈవినింగ్ టైంలో కూర్చొని కొద్దిసేపు ఇక ఎక్కడంటే అక్కడ అంటే ఒక్క పర్మనెంట్గా ఒక ప్లేస్ అని కూర్చోము, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని కొంచెంసేపు అలాగా ఆ రోజు జరిగినవన్నీ కొంచెం ముచ్చట్లు చెప్పుకొని అలాగా రిలాక్స్ అయితే ఉంటాము మా వారు నేను. ఏంటో ఇట్లాగా ఒక్కోసారి అనిపిస్తుంది, ఇట్లా వీడియో తీస్తానే ఉంటానే కానీ అసలు మనం అంత క్రితం మనం ఇల్లు మారినా ఇల్లు కట్టుకున్నా కూడా చక్కగా మనం ఇంటికి ఇన్వైట్ చేసి మనం ఇట్లా మారామని ఏదైనా పూజ చేసుకోవటం అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళము. కానీ ఈ కోవిడ్ వల్ల ఏంటంటే ఎక్కడ వెళ్ళి అక్కడ స్టక్ అయిపోయాము. ఇట్లాగా యూట్యూబ్ ద్వారా నా ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని ఇట్లా నేను చూపించటం అనేది ఒకవైపు బాధగా ఉంది, ఇట్లా ఇంటికి ఇన్వైట్ చేయకుండా ఇలా చూపిస్తున్నందుకు బాధగా ఉంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే కనీసం ఈ విధంగా అన్నా కూడా నేను వాళ్ళకి రీచ్ చేస్తున్నాను కదా మా ఇల్లుని చూపించి అని ఒక హ్యాపీనెస్ కూడా ఉంది. టెక్నాలజీ ఇంత డెవలప్ అయినందుకు చాలా చాలా హ్యాపీనెస్ ఉంది. చూసారా కోవిడ్ ఒకవైపు వచ్చినా కూడా టెక్నాలజీ మనకి ఎంత యూజ్ అవుతుందో. అట్లా మాట్లాడేస్తున్నానండి, అట్లా మనసులోకి వచ్చేసి నేను చెప్పేశాను. ఓకే అండి, సీ నెక్స్ట్ వీడియో, బాయ్.